ఆనందా ఆనంద అంటే ఆనంద అంటే నిన్న మనము చెప్పుకున్నాం కదా, సంతోషం ఒకరు అడిగారు ఆనందము సంతోషానికి మధ్య తేడా ఏంటి అని. నేను చెప్పుకున్న ఆనందము అంటే అది ఎప్పటికీ ఎవర్ లాస్టింగ్, ఎప్పటికీ ఉండే ఆనందం అనమాట. అది మనం ఒకటి చేస్తే వచ్చే ఆనందం కాదు, లేకపోతే ఒకటి చేస్తే, లేకపోతే ఒకటి తింటేనో, లేకపోతే ఒకటి ఏదో వింటేనో, లేకపోతే ఒకటి ఏదో చూస్తేనో వచ్చే ఆనందం కాదనమాట. అది ఆనందము ఎప్పటికీ ఉంటుంది అనమాట. సో సచ్చిదానంద, సచ్చిదానంద విగ్రహ అంటే ఏంటి, ఒక ఫామ్ అంటూ ఉంటుంది కృష్ణకి. సో మనం లెఫ్ట్ సైడ్ చూస్తున్నాం కదా ఈశ్వరుడు ఏంటి కృష్ణ ఎలా ఉన్నారు. సో తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ అనాదిర్, ఆదిర్. సో అనాదిర్ అంటే ఆదిర్ అంటే మనకు తెలుసు కారణం, మూల కారణము లేదా స్టార్టింగ్ పాయింట్ అని. అనాదిర్ అంటే కృష్ణకి స్టార్టింగ్ పాయింట్ అను లేదు, ఆదిర్ అంటే కృష్ణనే అన్నిటికీ స్టార్టింగ్ పాయింట్ అనమాట. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు మన అంటే ఎట్లాగా ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్పుకుంటే, మన ఫాదర్ ఎవరు, వాళ్ళ ఫాదర్ ఎవరు, వాళ్ళ ఫాదర్ ఎవరు, వాళ్ళ ఫాదర్ ఎవరు, అట్లాగా మనం ఫుల్గా వెళ్ళిపోయాము అంటే చివరికి అది కృష్ణ దగ్గర స్టాప్ అవుతుంది. సో కృష్ణకి ఆది లేదు, కృష్ణ ఎక్కడి నుంచి రాలేదు, కృష్ణనే స్టార్టింగ్ పాయింట్ అందరికి అనమాట, ఫుల్ స్టాప్, అక్కడితో ఆగిపోతుంది. అనాదిర్ గోవింద, అతని పేరు గోవింద అని కూడా పిలుస్తారనమాట. సర్వకారణ కారణం, సో ఇది చాలా ఇంపార్టెంట్. సర్వకారణ కారణం, ప్రతి దానికి వెనుక ఎవరు ఉంటున్నారు, కృష్ణ ఉంటున్నారు. అదే కదా మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఏంటి, ఈ మహోన్నతమైన శ్రావ్యమైన విశ్వాన్ని ఎవరు సృష్టిస్తున్నారు, నిర్వహిస్తున్నారు అంటే. సో ఇక్కడే దొరికింది అనమాట మనకు సమాధానం. సర్వకారణ కారణము, అన్నిటికీ ఏంటి కృష్ణనే కారణము అనమాట. సో అది ఎవరు మన ఎవరు నార్మల్గా ఎవరు చెప్పట్లేదు, బ్రహ్మ అన్నిటి అందరికంటే ఏంటి మహోన్నతమైన తెలివితేటలు మహామేధస్సు కలిగి ఉన్న బ్రహ్మ చెప్తున్నారు అనమాట. బ్రహ్మ మనసు ఏంటి ఫుల్ బాడీయే ఇంటెలిజెన్స్ తో ఉంటుంది ఆ తెలివితేటలతో. నెక్స్ట్ అట్లానే మనం అంటే ఇక్కడ మనం స్క్రిప్చర్స్ గురించి మాట్లాడుతున్నాం, ఎవరు కృష్ణ లేదా ఎవరు ఉన్నారు ఇట్లాగా. సో శ్రీమద్ భాగవతంలో మొదటి క్యాంటోలో మూడవ అధ్యాయంలో 28వ శ్లోకంలో చెప్తారనమాట, ఏతే చాంస కళాపుంస కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారి వ్యాకులం లోకం హృదయంతి యుగే యుగే. సో ఇక్కడ ఇది ఎప్పుడు వస్తుందంటే దీని పైన అంతా నరసింహ అవతారము లేకపోతే బుద్ధ అవతారము ఇలాగా అన్ని అవతారాలు చెప్తూ ఉంటారనమాట. సో అన్ని అవతారాలు చెప్పిన తర్వాత 19 అవతారాలు చెప్తారు, 19 అవతారాలు చెప్పిన తర్వాత ఇది నెక్స్ట్ ఏంటి చెప్తారనమాట ఏమని, కృష్ణస్తు భగవాన్ స్వయం. సో వీటన్నిటి అందరికీ మూలం ఎవరు అంటే కృష్ణస్తు, కృష్ణనే భగవాన్ స్వయం. ఒరిజినల్ భగవాను ఎవరు, ఒరిజినల్ దేవుడు ఎవరు అంటే కృష్ణనే. సో మిగతా చెప్పిన అవతారాలన్నీ ఏంటి కృష్ణ యొక్క సమగ్రమైన లేదా వాటి భాగాలు అనమాట, ప్లీనరీ పోర్షన్స్, ప్లీనరీ ఎక్స్పాన్షన్స్. సో వాళ్ళ భాగాలు అనమాట. కానీ శ్రీకృష్ణుడే ఆది భగవంతుడు, ఒరిజినల్ దేవుడు ఎవరు అంటే శ్రీకృష్ణుడే. మనం ఇప్పుడు రెండు చూసామన్నమాట. సో మనం ఇందాకే అనుకున్నాం కదా ప్రతి కళాత్మకత లేకపోతే చాలా అందమైన డ్రాయింగ్ ఎవరన్నా డ్రా చేస్తే కానీ పెయింటింగ్ చేస్తే కానీ మనం అనుకుంటాం అబ్బా ఎంత బాగా చేశారు, దీని వెనక ఎవరు ఉన్నారని. సో మరి అలాంటప్పుడు ఒక డ్రాయింగ్ చేస్తే డ్రాయింగ్ ఎవరు చేస్తారు, కళాకారులు, వాళ్ళు ఒకటి ఊహించుకొని కళ ఈ విధంగా ఉండాలని చెప్పేసి కళాకారులు అనమాట. సో అట్లానే ఇక్కడ ఎవరు కళాత్మకత అండ్ మరియు కళాకారుడు గురించి. సో ఇప్పుడు మనము ఇప్పుడు దాకా డిస్కస్ చేసాము ఏమని, ఈ భౌతిక ప్రపంచం కానీ లేకపోతే ఈ ప్రపంచం అంతా వెనక ఎవరు ఉన్నారు, తర్వాత ఏంటి అది ఏంటి మనం బ్రహ్మ సంహిత నుంచి చెప్పుకున్నాము, అట్లానే శ్రీమద్ భాగవతం గురించి కూడా దాంట్లో ఉన్న శ్లోకాస్లో నుంచి చెప్పుకున్నాం అనమాట. మరి సరే ఇప్పుడు అక్కడ సృష్టించడం అయిపోయింది అనమాట. సో అన్నిటికీ కారణము శ్రీకృష్ణుడు, సృష్టించడం అంతా అయిపోయింది. తర్వాత మరి సృష్టించిన తర్వాత మనం కృష్ణ నిర్వహించాలి కదా, లేకపోతే మెయింటెనెన్స్. సో ఇవన్నీ ఎలా చేస్తారు, ఇప్పుడు మన సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఏంటి మన భారతదేశంకి ఎలా ఉన్నారు, అలా భౌగోళిక పరిపాలన ఎలా ఉంటుంది, విశ్వ పరిపాలన ఎలా ఉంటుంది. సో ఇట్లా మనం ఈజీగా ఏంటి ఇక్కడ లెఫ్ట్ సైడ్ భౌగోళికంగా చెప్పారు, ఏంటి రైట్ సైడ్ విశ్వం గురించి చెప్తుంటే మనకి ఇది ఎందుకు అంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది, ఎందుకంటే మనము భౌగోళిక విషయాలు చూస్తున్నాం కదా. సో అందువల్ల ఈజీగా అర్థమవుతుంది. సో ప్రభుత్వం ఉంటుంది, ప్రభుత్వానికి ప్రతినిధి ఎవరు ఉంటారు, ప్రధానమంత్రి. సో ప్రధానమంత్రి కింద ప్రధాని దేశాభివృద్ధికి దిశా నిర్దేశాలు చేస్తారు, అట్లానే చట్టాన్ని గౌరవించేవారు
సంతోషంగా జీవిస్తారు మరియు చట్టాన్ని అతిక్రమించే వారు శిక్షిస్తారు. అది ఒకటి. ఇంకోటి ఏంటంటే ప్రధానమంత్రి కింద మంత్రులు చాలా మంది ఉంటారు, ఒక్కొక్క దానికి ఒక్కొక్కరు ఉంటారు అన్నమాట. సో అట్లానే మనము విశ్వ పరిపాలన గురించి చూసినప్పుడు విశ్వ ప్రభుత్వానికి ప్రతినిధి భగవంతుడు. భగవంతుడు క్రియేట్ చేశారు కదా, భగవంతుడు సృష్టించారు కదా అంతా. సో భగవంతుడు తర్వాత భగవంతుడు యావత్ విశ్వాభివృద్ధికి దిశ నిర్దేశాలు చేస్తారు. సో మనం చెప్పాం కదా భగవద్గీత ఇవన్నీ శాస్త్రాలు ఇవన్నీ మన మానవాళికి మాన్యువల్స్ లాగా. సో ఏది ఎలా పనిచేస్తుంది, అట్లానే మన శరీరాన్ని ఎలా ఉపయోగించాలి మానవులు. సో ఇవన్నీ దిశా నిర్దేశాలు ఉంటాయన్నమాట. భగవంతుడు ఏర్పరిచిన చట్టాన్ని ఆచరించేవారు సంపన్నంగా జీవిస్తారు మరియు ఆ చట్టాన్ని ఉల్లంఘించేవారు బాధపడతారు. సో అట్లానే ఇంకా క్వశ్చన్ ఏమొస్తుంది అంటే ఏంటి, ఒకటి మనం చూస్తున్నాము అంటే చట్టాన్ని ఆచరించే వాళ్ళు ఇప్పుడు మన ప్రపంచ ఏంటి మామూలుగా భౌతికంగా చూస్తే ఏది దొంగతనాలు చేయకూడదు, దొంగతనాలు చేస్తే ఏమవుతుంది పట్టుబడతారు జైల్లో వేసేస్తారు అవునా. అట్లానే కూడా మన ఈ ఏంటి ఇంకా చాలా మంది అంటుంటారు కదా ఏమని ఈ ఒకవేళ ఈ చట్టం నుంచి తప్పించుకోవచ్చేమో కానీ ఏంటి విశ్వ పరిపాలన లేకపోతే భగవంతుడి చట్టం నుంచి లేకపోతే న్యాచురల్ లాస్ నుంచి ఎవరు తప్పించుకోలేరు. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అంటే మన మానవులు అంటే మానవులకి మానవాళికి ఏమేమి దిశానిర్దేశాలు చేశారు, సో అవన్నీ మనం తెలుసుకొని ఆ ఏంటి సత్ప్రవర్తనతోటి ఆ మంచి మార్గంలో వెళ్తూ ఉండాలి. అట్లానే మనకి ఇంకా చాలా డౌట్స్ వస్తాయి, అదేంటి మీరు కృష్ణ గురించే చెప్తున్నారు, మరి మనకి చాలా ముక్కోటి దేవతలు ఉన్నారు కదా, మరి వాళ్ళ గురించి ఎందుకు చెప్పట్లేదు అని. అది ఇందాక చెప్పాను కదా ఇక్కడ ఏంటి ప్రధానమంత్రి కింద ప్రైమ్ మినిస్టర్ కింద చాలా మంది మంత్రులు ఉంటారు, అట్లానే ఏంటి శ్రీకృష్ణ కింద చాలా మంది ఉంటారు అన్నమాట. అంటే ఇప్పుడు సపోజ్ మనకి వేడి వెలుతురు కావాలి, ఎవరు ఇస్తున్నారు సూర్యభగవానుడు ఇస్తున్నారు, అట్లానే సాయంత్రం పూట వెలుగు ఎవరు ఇస్తున్నారు చంద్రుడు, అట్లానే ఏంటి గాలి ఇవన్నీ ఏంటి వాయువు. సో ఇట్లాగా ఏంటి తర్వాత వరుణుడు ఈ ఓషన్స్ అవన్నీ వర్షాలు ఇంద్రదేవుడి నుంచి. సో ఇట్లాగా మనం ప్రతి ఏంటి ప్రతి వాళ్ళకి ఒక్కొక్క ఏంటి డిపార్ట్మెంట్ లాగా అనమాట. సో డిపార్ట్మెంట్ అసైన్ చేశారు, సో వాళ్ళు అవన్నీ పర్ఫెక్ట్గా చేస్తారనమాట. భగవద్గీతలో కూడా కృష్ణ చెప్తారు ప్రతిరోజు సూర్యుడు ఏంటి అవతరిస్తారు, అవతరించడం కాదు ఉదయిస్తారు అస్తమిస్తారు, ఎందుకు అంటే శ్రీకృష్ణ అంటే భయము అని చెప్పేసి. సో నాకు భయపడి ప్రతిరోజు సూర్యుడు అంటే భయపడి అంటే ఇక్కడ ఎందుకు భయపడి అంటే ఇప్పుడు సపోజ్ ఆ భయం ఎలాంటిది అంటే తప్పు చేస్తున్నారనే భయం కాదు, ఆ భయం ఎలా అంటే నేను ఇట్లాగా చేస్తే ప్రతిరోజు కృష్ణ హ్యాపీగా ఉంటారు సంతోషంగా ఉంటారు. సో ఆ ఉద్దేశంతో అనమాట అలాగా భయం అంటే ఏదో తప్పు చేస్తున్నారు అది అని కాదనమాట. సో మన ముక్కోటి దేవతలు ఉన్నారు. అట్లానే భగవద్గీతలో 7వ చాప్టర్లో అనుకుంటాను అక్కడ చెప్తారనమాట ఎవరెవరు ఆ దేవతల్ని పూజిస్తారు, అలానే ఎవరెవరు నన్ను అంటే కృష్ణని పూజిస్తారనమాట అని అక్కడ దాంట్లో డీటెయిల్స్గా ఉంది. సో అదంతా అడ్వాన్స్డ్ కోర్సులో వస్తుంది. సో ప్రస్తుతానికి మనం ఏంటి ఈ ముక్కోటి దేవతలు ఎవరు, వాళ్ళకి ఏమేమి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏంటి డిపార్ట్మెంట్ ఉంటుంది హ్యాండిల్ చేయడానికి. సో అట్లానే అది మన ఏంటి మన ఇండియా గవర్నమెంట్తో కంపేర్ చేసుకుంటే మన భారతదేశం గవర్నమెంట్ తోటి ప్రభుత్వంతో కంపేర్ చేసుకుంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది. సో అట్లానే భగవతత్వ అవగాహన అనమాట. సో ఇప్పుడు దాకా మనము ఏంటి కృష్ణ ఎవరు తర్వాత అంటే కృష్ణ కాదు దేవుడు ఎవరు ఇంకా ఏమేంటి ఏమేమి చేస్తుంటారు తర్వాత ముక్కోటి దేవతలు ఎవరు వాళ్ళ పొజిషన్ ఏంటి, సో ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం. అట్లానే ఈ భౌతిక ప్రపంచం వెనుక భౌతిక ప్రపంచాన్ని క్రియేట్ చేసింది ఎవరు అని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు భగవంతుడు అంటే ఒకే ఒక రూపంలో ఉంటారా లేకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఎలా అర్థం చేసుకుంటారు శ్రీకృష్ణ భగవాన్ని లేదా విష్ణువుని ఎలా అర్థం చేసుకుంటారు అని, అది కూడా శ్రీమద్ భాగవతంలో మొదటి క్యాంటోలో 2వ అధ్యాయంలో 11వ శ్లోకంలో చెప్తారన్నమాట. వదంతి తత్తత్వ విదాస్తత్వం యజ్ఞానం అద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇది శబ్ద్యతే. పరతత్వమును అంటే ఇక్కడ మనం ఏమనుకోవచ్చు అంటే పరతత్వము అంటే అబ్సల్యూట్ ట్రూత్ అనమాట ఇంగ్లీష్లో, అంటే అది ఎప్పటికీ మారని నిజము అనమాట. సో వాళ్ళు తత్వవిధులు ఆ పరతత్వమును 3 దశలుగా అభివర్ణిస్తారు, 1 బ్రహ్మము 2 పరమాత్ముడు 3 భగవానుడు. సో బ్రహ్మము అంటే ఇక్కడ రైట్ సైడ్ ఉన్నారు కదా, సో ఆయనే బ్రహ్మం అంతటా వ్యాపించి ఉన్నాడు.
సో ఇది ఈ మీరు పిక్చర్ లో చూస్తే అది కృష్ణని అర్జునుడికి చూపించారనమాట ఆ రూపం. సో ఈ అది అట్లాగా బ్రహ్మవాదులు చెప్తుంటారనమాట. బ్రహ్మవాదులు ఏం చెప్తారంటే, బ్రహ్మము అంతలాగా అన్ని చోట్ల ఉన్నాడు, అట్లనే తేజస్సు అంతా ఉంటుంది, అట్లాగా చెప్తారనమాట వాళ్ళు. అది ఒక లెవెల్, స్టార్టింగ్ స్టేజ్. రెండో స్టేజ్ వచ్చేసరికి ఆయనే పరమాత్ముడు, సకల జీవరాశుల హృదయాల్లో కొలువైనటువంటి వాడు అని చెప్తారనమాట. సో ఇక్కడ మనం చూస్తే రైట్ సైడ్ లో బ్రహ్మము అంతటా వ్యాపించి ఉన్నారు. అది ఒక స్టేజ్ అయితే అది ఎట్లా వ్యాపించి ఉన్నారు, తర్వాత ఎలా ఉన్నారు అంటే, మనం అనుకున్న విష్ణువు అంటేనే విష్ణువు ప్లస్ అణువు, ప్రతి పరమాణువులో ప్రతి అణువులో ఉంటారనమాట కృష్ణ విష్ణువు. సో ఆయన మనము విష్ణువు అని అంటాము. సో మన ప్రతి కణములో ప్లస్ ప్రతి జీవిలో, ఇందాక ఒకరు ఆన్సర్ చెప్పారు, దేహాన్ని ఎవరు నడిపిస్తున్నారు అంటే ఆత్మ ఆన్సరు, ఇంకొకరు పరమాత్మ అని చెప్పారు అన్నమాట. సో ఆత్మ పక్కన పరమాత్మ కూడా మన హృదయాల్లో ఉంటారు అనమాట. ఆత్మ అంటే మనము, మనకి ఎప్పుడు స్నేహితులాగా పక్కనే ఏంటి పరమాత్మ ఉంటారు. సో తర్వాత థర్డ్ స్టేజ్ అనమాట. సో ఆయనే భగవానుడు, షట్ ఐశ్వర్యాలు కలిగిన వాడు. సో మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఏంటి జస్ట్ ఒక సచ్చిదానందే కాదు, ఆయనకి ఒక రూపం అంటూ ఉంటుంది. సో ఇది ఫైనల్ స్టేజ్ అనమాట. ఇవి ఏవేవి షట్ ఐశ్వర్యాలు, ఆరు ఐశ్వర్యాలు ఏమేమి ఉన్నాయి అనేది వచ్చే స్లైడ్స్ లో ఉంటుంది. సో అట్లానే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ మూడు అర్థం చేసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు అంటే, సూర్యుడు ఉన్నారు, అంటే మనం నిన్న అనుకున్నాం కదా సూర్య భగవానుడికి, అదే వివస్వానుడికి శ్రీకృష్ణుడు ఎన్నో లక్షల సంవత్సరాల ముందే చెప్పారని. సో సూర్యగ్రహము, సో సన్ ప్లానెట్ ఉంది, దాన్ని పరిపాలించే ఏంటి వివస్వానుడు ఉన్నాడు, తర్వాత ఆ గ్రహం నుంచి ఆ సూర్యుడి నుంచి వచ్చే కాంతి కాంతి ఉంది అనమాట, సన్ రేస్. ఆ కాంతి రేఖలు మనం చూసి ఇదే, ఈ కాంతి రేఖలే మనము ఏంటి, ఇదే కాంతి రేఖలే దేవుడు, ఇంకెవరు కాదు. ఇదే అంటే ఎప్పుడు సన్ ఉన్నారు, సన్ ఒక ప్లేస్ లో ఉంటారు కదా. సో ఒక ప్లేస్ లో ఉన్నప్పుడు ఆ వెలుతురంతా అన్ని చోట్ల వ్యాపించి ఉంటుంది. సో మనం దాన్ని చూసే ఓకే, మనం కాంతిని చూసి మనం చెప్పొచ్చు సన్ రైజ్ అయ్యాడు, సన్ ఏంటి సూర్యుడు ఉదయించాడు అని చెప్పొచ్చు. కానీ మన సన్ రైసే సూర్యుడు అని మనం అనుకోకూడదు. ఎందుకంటే ఏంటి మొత్తం అంటే సూర్యుడు యొక్క వెలుతురు ఇవంతా వస్తుంది, కానీ ఈ వెలుతురే సూర్యుడు కాదు అనమాట, ఆ విధంగా అనమాట. సో మనము బ్రహ్మం గురించి ఏమని చెప్పుకోవచ్చు అంటే, సూర్యకిరణాలు ఎలా అయితే అన్ని చోట్ల వ్యాపించి ఉంటాయో, సో అట్లానే బ్రహ్మం లేదా దేవుడు అన్ని చోట్ల వ్యాపించి ఉంటారని మనం ఒకటి అర్థం చేసుకోవచ్చు. రెండోది సూర్యుడు కిరణాలు వస్తున్నాయి అని తర్వాత మనం చూస్తే వెనక సన్ ప్లానెట్, సో సన్ ప్లానెట్ ఉంటుంది. సో సన్ ప్లానెట్ ని మనము ఏంటి పరమాత్ములాగా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. కానీ సన్ ప్లానెట్ ఒకటే కంప్లీట్ కాదు కదా. సో సన్ ప్లానెట్ ని రూల్ చేసే వాళ్ళు ఒకరు ఉంటారు, పరిపాలించే వాళ్ళు. సో వాళ్ళు ఫైనల్ స్టేజ్ అనమాట. సో ఫైనల్ స్టేజ్ అంటే వివస్వానుడు. సో ఆయనే నుంచి సన్ ప్లానెట్ ఉంది, ఆయన పరిపాలిస్తున్నారు సన్ ప్లానెట్. సన్ ప్లానెట్ నుంచి ఇవన్నీ ఏంటి ఈ వెలుతురు కానీ ఇవన్నీ వస్తున్నాయి అనమాట. సో వీటన్నిటికీ మూలం ఎవరు అంటే వివస్వానుడు, సూర్యగ్రహాన్ని పరిపాలించే వ్యక్తి అనమాట. సో అట్లానే మనం బ్రహ్మము పరమాత్మ వీటన్నిటి వెనక్కి కూడా శ్రీకృష్ణ భగవానుడే ఉంటారు. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ బ్రహ్మం అంటే జస్ట్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము, ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాము సన్ ప్లానెట్ అని. సో బ్రహ్మం అంటే భగవంతుడి సర్వవ్యాప్తి యొక్క అంశము, దీన్ని సాధారణంగా విశ్వాత్మ అని పిలువబడుతుంది. అన్నియు ఆయన నుండి ఆవిర్భవిస్తాయి కనుక ఈ బ్రహ్మము ఆయన నుండి విభిన్నము కాచాలదు. సో అన్ని ఆయన నుంచే వస్తాయి కాబట్టి ఇది సపరేట్ కాదు, కృష్ణకి సపరేట్ కాదనమాట, దేవుడి నుంచి సపరేట్ కాదు. శాస్త్రాలు ప్రకటిస్తున్నాయి అంతయు బ్రహ్మమే అని. ఒకరి స్వంత శాశ్వతమైన స్వభావాన్ని ఆత్మగా అర్థం చేసుకోవడం ద్వారానే భగవంతుడి సత్ అంశము మనము గ్రహించగలుగుతున్నాము. ఇది ఎట్లా గ్రహించగలుగుతున్నాం అంటే, ఇందాక మనము బ్రహ్మ సంహితలో చెప్పుకున్నాం కదా, సచ్చిదానంద. సో సచ్చిదానందలో స్టార్టింగ్ది సత్. సత్ అంటే ఎల్లప్పుడూ ఉంటుంది. సో బ్రహ్మము ఈ వెలుతురంతా అది ఒకటి మాత్రమే అర్థం చేసుకోవాలి. మూడు అంశాలు ఉన్నాయి కదా, సత్ చిత్ ఆనంద, మూడు అంశాలు ఉన్నాయి. సో ఇది బ్రహ్మను అర్థం చేసుకునే వాళ్ళు ఒకే అంశాన్ని అర్థం చేసుకుంటారు, అదేంటంటే శాశ్వతము పర్మనెంట్. సో ఈ ఒక్కదాన్ని అర్థం చేసుకుంటారు. నెక్స్ట్ పరమాత్మ.
సో పరమాత్మ భగవంతుడు సర్వవ్యాప్తుడు, ఆయన సర్వాధిపత్యం కలిగిన వాడు, ఆయన సర్వవ్యాప్తి అయ్యే అంశమునే పరమాత్మ అని చెప్పబడుతుంది. సో ఈ పరమాత్మ అనేది మన అంతర్గత ఈశ్వరుడు, అంటే ఏంటి మన ఆత్మ బాడీ, అంటే ఆత్మ పరమాత్మ రెండు హృదయంలోనే ఉంటాయి అన్నమాట. అన్ని జీవుల హృదయాల్లో నివసించే దేవుడిని సూచిస్తుంది. కఠోపనిషత్తు ఈ ఆత్మను మరియు పరమాత్మను ఒకే చెట్టుపై కూర్చొని ఉన్న రెండు పక్షులతో పోలుస్తుంది. సో కథోపనిషత్తులో ఇలా చెప్పారనమాట, ఏమైనా ఆత్మ ఉంటుంది, పరమాత్మ ఉంటుంది. ఆత్మ ఏమో పనులు చేస్తూ ఉంటుంది, పరమాత్మ ఏమో చూస్తూ గమనిస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఇది మునులు లేదా వాళ్ళందరూ ఏం చేస్తారంటే హృదయంలో ఉన్న పరమాత్మ పైన వాళ్ళు ధ్యానం చేస్తూ ఉంటారు. సో అట్లానే ఇది ఈ పరమాత్మ అనేది మూడు అంశాల్లో సత్ చిత్, సో ఈ రెండు అంశాలు మాత్రం పరమాత్మ సూచిస్తుంది. తర్వాత మనం రైట్ సైడ్ చూస్తే ఒక బ్రాహ్మణుడు ఉన్నారనమాట. సో ఇది ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ ఎట్లా అంటే మనము దేవుణ్ణి పరమాత్మ కూడా పరమాత్మ లాగా ఎలాగా ఏంటి పూజించవచ్చు, పరమాత్మ ఎలా రెసిప్రోకేట్ అవుతారు మనతోటి. సో ఇట్లాగా ఈ బ్రాహ్మణుడు ఒకసారి ఏం చేశారంటే ఎక్కడో వేదపట్నం అవుతుంటే ఒక ఆధ్యాత్మికత ప్రవచనం జరుగుతుంటే ఈయన వెళ్ళారనమాట. కానీ ఈ బ్రాహ్మణుడు చాలా పేద బ్రాహ్మణుడు. సో ఆ టైంలో ఈయన వెళ్ళినప్పుడు ఆ క్లాస్ ఆ ప్రవచనంలో ఏం చెప్పారంటే మనము భౌతికంగానే కాదు ఏంటి మనం మానసికంగా కూడా పూజించవచ్చు, మనం మానసికంగా కూడా ఏమన్నా కృష్ణ కానీ లేకపోతే దేవుడికి ఆఫర్ చేయొచ్చు, సమర్పించవచ్చు అని చెప్తారనమాట. సో ఓ ఇదైతే బాగుంది, నేను పేదవాడిని కాబట్టి ఇప్పటిదాకా నేను ఏమి దేవుడికి నైవేద్యంగా పెట్టట్లేదు, ఇప్పుడు మానసికంగా కూడా చేయొచ్చు అంటున్నారు కాబట్టి నేను వచ్చి ట్రై చేస్తాను అనుకుంటారు. సో వచ్చేసి ఒక దగ్గర కూర్చునేసి మానసికంగా అంతా ఏంటి ధ్యానంలో ఉండిపోయేసి అంత ఏంటి అంత భౌతికంగా జరుగుతున్నట్టే ఊహించుకుంటూ ఏంటి అన్నం తెచ్చిన ఏంటి బియ్యం తెచ్చినట్టు, తర్వాత పాలు, తర్వాత షుగరు ఇవన్నీ తెచ్చినట్టు చేసి అంటే మానసికంగా అంత మైండ్లో అంత ఆలోచిస్తూ తర్వాత అవన్నీ తీసుకొచ్చి తగిన రేషియోలో తగిన ప్రపోర్షన్లో వాటిని పొయ్యి మీద ఉడికిస్తున్నట్టు అంతగా ధ్యానిస్తూ ఉంటారన్నమాట. తర్వాత కొద్దిసేపు తర్వాత అనిపిస్తుంది ఇది ఉడికిందో లేదో అని తెలుసుకోవడానికి ఏలు పెడతారనమాట దాంట్లో చూద్దామని. సో ఏలు పెడితే ఆయన ఆ ధ్యానంలో ఉన్నంత ధ్యానం మొత్తం భగ్నం అయిపోతుంది. భగ్నం అయిపోయి నిజంగా చేయి చూస్తే ఆ ఏలు ఖాళీ ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ చూస్తే కూడా పిక్చర్ అలా ఉంటుంది. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అంటే మనము భౌతికంగానే కాదు మానసికంగా కూడా మనము ఏంటి నైవేద్యంగా సమర్పించవచ్చు. సో పరమాత్మ అలాగా ఏంటి అది నిజంగానే జరుగుతున్నట్టు. సో పరమాత్మ అలాగా మనతోటి ఏంటి రెసిప్రోకేట్ అవుతారు. సో తర్వాత మనము మూడో అంశం చెప్పుకున్నాము ఏంటి భగవానుడు అని. సో భగవానుడికి ఏంటి వేదవ్యాసాల ఫాదరు వేదవ్యాస తండ్రి పరాశర ముని. సో ఆయన డెఫినెట్ అదేంటి అంత వీళ్ళందరూ గురువులు కదా, సో ఆచార్యులు. సో ఆయన చెప్తారు ఏమని అంటే ఒక దేవుడు అంటే ఎలాగా ఉన్నారు, భగవానుడు అంటే ఎవరు అంటే అపరిమిత ఐశ్వర్యాలను కలిగిన వాడు, ఇచ్చేటివాడు మరియు ఈ భౌతిక ప్రపంచానికి మించి జీవించేవాడు అని సూచిస్తుంది. భగవత్ తత్వము వ్యక్తిగతమైనది మరియు వ్యక్తిగత ఆత్మ ఆయనతో ప్రత్యక్ష సంబంధం ఏర్పరచుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఏంటి అపరిమిత అన్ని ఐశ్వర్యాలు, ఆరు ఐశ్వర్యాలు, షడ్ ఐశ్వర్యం అంటాం కదా. సో ఆరు ఐశ్వర్యాలు అన్ని అపరిమితంగా అన్లిమిటెడ్ దేనికి దాన్ని మనం ఇప్పుడు కొలవలేము. సో అలానే కలిగేయటమే కాదు ఇచ్చేడు వాడు. సో మనం ఈ ప్రపంచం అంత అందంగా ఉంటుంది అంటే అది ఎక్కడో దగ్గర నుంచి రావాలి అంటే అంతకంటే ఎక్కువ అందంగా ఉన్న వాళ్ళు అంటే చేసి ఉండాలి కదా. సో అట్లా అనమాట. ఇక్కడ మనం చూస్తే ఈ షడ్ ఐశ్వర్యాలు ఏమేంటి అంటే సౌందర్యము, వైరాగ్యము, జ్ఞానము, సంపద, శక్తి, యశస్సు అంటే కీర్తి ప్రతిష్టలు. సో మనం చూస్తాము ఒకదాని తర్వాత ఒకటి మనం ఇప్పుడు మాట్లాడుకుందాము. సౌందర్యము మనకి ఎవరికైనా తెలుసు, ప్రతి దాదాపు అందరి ఇళ్లలో కృష్ణుడి బొమ్మ ఉంటుంది. ఒకవేళ పెద్ద కృష్ణ కాకపోయినా చిన్న కృష్ణుడి బొమ్మ ఉంటుంది. ఎంత అందంగా ఉంటుంది ఒకసారి చూస్తేనే తెలుస్తుంది, మనసు ఆహ్లాదకరమంగా ఉండి మనం చాలా సంతోషంగా ఉంటుంది.
సో కృష్ణ సౌందర్యానికి ఏంటి లిమిట్ అండు లేకపోతే ఆ పరిమితి అండు లేదు అనమాట. సో తర్వాత వైరాగ్యము, వైరాగ్యము అంటే ఓకే వైరాగ్యం లాస్ట్లోకి వద్దాము ఎందుకంటే అది చెప్పాలి అంటే మిగతా అర్థం చేసుకుంటే తర్వాత ఈజీగా వస్తుంది. సో తర్వాత యశస్సు, కీర్తి ప్రతిష్టలు అనమాట. సో మనకు తెలుసు ఏంటి ఎంత పెద్ద అంటే కీర్తి ప్రతిష్టలు కృష్ణుడికి ఎలా ఉన్నాయి ఆ టైంలో కానీ లేకపోతే ఇప్పటికైనా కానీ ప్రతి ఒక్కరు భగవద్గీత కానీ ఇవన్నీ ఎట్లా మాట్లాడుతున్నారు. సో అన్నీ అన్లిమిటెడ్ అనమాట యశస్సు కీర్తి ప్రతిష్టలు. తర్వాత శక్తి. సో శక్తి మనం చూస్తే ఇక్కడ బొమ్మలో ఏంటి శ్రీకృష్ణ భగవానుడు ఏంటి గోవర్ధనగిరిని ఎడమ చేతితోటి ఎడమ చిన్న వేలుతోటి ఎత్తారనమాట. మనం అది ఒక్కరోజా రెండు రోజులా లేదా గంట అది ఏంటి గోవర్ధనగిరిని, అది గోవర్ధనగిరి ఇప్పుడే చూస్తే దాదాపు దాని ఏంటి పెరిఫెరల్ సో అది చూస్తే ఇప్పుడే 22 కిలోమీటర్ల 20 కిలోమీటర్ ఉంటుంది. సో అలాంటి ఇప్పుడు అదే అది అంతకుముందు చూస్తే చాలా పెద్దగా ఉండేది అన్నమాట. అది ప్లస్ చాలా హైట్ కూడా ఉండేది. సో అది దాన్ని అంత గోవర్ధనగిరిని ఒక ఎడమ చేతితో ఎడమ చిన్న వేలు అనమాట. సో చిన్న వేలుతో లిఫ్ట్ చేశారు. మనము ఇది ఎంతసేపు పెట్టుకోగలం? ఏమీ లేదు. మన ఏళ్ళు ఎంతసేపు పెట్టుకోగలం? మనం ఒక 5 నిమిషాలు కాలకుండా ఉంచగలమా లేదా 10 నిమిషాలు అరగంట అంతకంటే ఇంకా దాదాపు కష్టమే కాలకుండా అసలు ఉంచలేమనుకోండి. సో అలాంటి ఎంత శక్తి ఉంటుంది చెప్పండి? ఎంతో ఏంటి అన్లిమిటెడ్ అనమాట శక్తి. అది 7 రోజులు 7 పగళ్ళు 7 రాత్రులు అట్లానే మనం చిన్న ఇంకా వేరే లేళ్ళు కూడా చూస్తే శ్రీకృష్ణ భగవాన్ లేళ్ళు ఏంటి శ్రీకృష్ణుడికి పాలిచ్చి చంపాలని వచ్చిన పోతనని ఏంటి పెదాలతో పాలు తాగడంతో పాటు ప్రాణాన్ని కూడా లాగేశారు. అది పెదాలు. సో చూడండి ఎంత పవర్ఫుల్గా ఉంటుందో. శకటాసురుడు కృష్ణుని చంపాలని బండి మీద ఉంటే అది శ్రీకృష్ణ పరమాత్మ ఆ టైంలో 3 నెలల వయసులో, ఇందాక పాలు తాగేటప్పుడు 6 రోజుల వయసు, తర్వాత 3 నెలల వయసులో ఒక జస్ట్ కాలి వేలుతోటి ఇట్లా అనేస్తారనమాట. సో ఆ రాక్షసుడు అంతా చనిపోతారు. సో ఎంత శక్తి ఉంటే అంత చిన్న ఏంటి బాలుడు అంత పెద్ద రాక్షసుని చంపగలరు. సో అట్లానే మనం ప్రతిదీ కృష్ణ ఆ లీలలన్నీ చూస్తే రాక్షసుని ఎలా చంపారో మనకి అంతా తెలుస్తుంది అనమాట ఎంత ఏంటి శక్తిమంతులు. అట్లానే సంపద. సో మనం సంపద చూస్తే మనం అనుకుంటాం ఇప్పుడు ఏదన్నా ఏంటి శ్రీకృష్ణుడికి 16,108 మంది భార్యలు ఉన్నారు. చాలా మంది ఇది కూడా అంటారు కదా శ్రీకృష్ణుడికి ఎందుకు అంతమంది భార్యలు ఉన్నారు ఏంటి అని. సో వాళ్ళందరూ ఏంటి అంటే ఒకటి ఆ నరకాసురుని చంపినప్పుడు 16,100 మంది ఆ ప్రిన్సెస్ని రాజకుమారుల్ని ఆయన బంధించుంటారు అనమాట. సో నరకాసురుని చంపినప్పుడు వాళ్ళందరికీ విముక్తి వస్తుంది అప్పుడు చెప్తారనమాట మేము మీతోనే ఉంటాం అనుకున్నాము, మేము ఎప్పుడు మా హృదయాలు మిమ్మల్ని పెట్టి మేము హృదయాల్లో మిమ్మల్ని ముంచుకొని మేము మిమ్మల్ని పూజిస్తున్నాము, మీరే మాకు దిక్కు, మీరే మమ్మల్ని ఆదుకోవాలి, మీరే మమ్మల్ని ఏంటి పెళ్లి చేసుకోవాలి అంటే. సో శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేస్తారు. మనం ఎలాగా శ్రీకృష్ణుడితో ఏంటి సంబంధం ఏర్పరచుకుంటామో అలానే శ్రీకృష్ణుడు కూడా మనతో అలానే ఏంటి రెసిప్రోకేట్ అవుతారు అనమాట. సో అందువల్ల ఏంటి 16,100 మందిని, తర్వాత అంతకుముందు ఏంటి రుక్మిణీదేవి, సత్యభామ, జాంబవతి, సో వీళ్ళందరినీ మ్యారేజ్ చేసుకున్నారు. సో అట్లాగా 16,108 మంది అది ఎలాగంటే వాళ్ళందరూ కావాలనుకున్నారు కృష్ణుడిని. సో అది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. సో అది ఓకే అంతమంది మ్యారేజ్ చేసుకోవడమే కాదు అంతమందిని సంతోషపెట్టారు. అది ఎట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క పెద్ద పెద్ద రాజభవనాలు అనమాట. అది అందరినీ ఒక చిన్న రాజభవనంలోనో ఒక ఏంటి 2 BHK హౌస్లోనో 2 బెడ్రూమ్లు ఉన్న హౌస్లోనో దాంట్లో పెట్టలేదు, అది పెద్ద పెద్ద రాజభవనము. సో అంత పెద్ద రాజభవనాలు ఎన్ని 16,108 మంది ప్రతి ఒక్కరికి. ఇది ఎట్లా తెలుస్తుందంటే నారద ముని ఒకసారి వస్తారనమాట కృష్ణ చోటు. సో అట్లా చూస్తే ప్రతి ఏంటి భార్య కృష్ణ ఉంటారనమాట. సో అంత శక్తి అంత సంపద ఉంటుంది కృష్ణకి. అంతమందికి అన్ని రాజభవనాల్ని ఎట్లా వస్తుంది అన్లిమిటెడ్. ఇంకా ఇంకొక విధంగా చెప్పాలంటే ఈ ప్రపంచం మొత్తమే ఆయనది కదా, ఆయన నుంచే కదా ఆయనే కదా క్రియేట్ చేస్తున్నారు, ఆయనే కదా మా ఏంటి నిర్వహిస్తున్నారు, ఆయనే కదా పోషిస్తున్నారు మనల్ని. మనం అనుకోవచ్చు ఏంటి అదేంటి పోషిస్తున్నారు తల్లిదండ్రులు కదా అని. అవును కరెక్టే, కానీ అవన్నీ వచ్చిన ఏంటి ధాన్యాలు కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనం అనుకోవచ్చు మనం వెళ్ళి అక్కడే నాటుతున్నాము మన నాటం వల్ల వచ్చిందని, కానీ గాలి ఎవరిచ్చారు, లేకపోతే సన్లైట్ ఎవరిచ్చారు, నీళ్ళు ఎవరిచ్చారు, ఇవన్నీ మనం ఏమైనా క్రియేట్ చేసామా? లేదు. ఇక్కడ ఏంటి అంటే అర్థం చేసుకునేది మనము అక్కడ
ఒక నటుడిగా ఒక ఏంటి ఒక దాన్ని తీసుకొచ్చి ఇంకో దాని దగ్గర పెడుతున్నాం. సో అవన్నీ ఏంటి గ్రెయిన్స్ ఇవన్నీ అట్లా వస్తున్నాయి అన్నమాట. సో అంతమందిని పోషించడం కానీ అంత కావాలండి. ఇంకొక విధంగా చెప్పాలంటే ఈ ప్రపంచంలో ఉన్న బ్రహ్మాండము ఇలాంటి ఎన్నో బ్రహ్మాండాలు ఉన్నాయి, ఒకటి రెండు కాదనమాట. సో అంతమంది బ్రహ్మాండాలకి అందరినీ పోషించాలి. ఇప్పుడు ఏంటి కుక్కలకు కానీ లేకపోతే నక్కలకు కానీ లేకపోతే జంతువులకు కానీ లేకపోతే చెట్లకు కానీ ఎవరైతే పోషిస్తున్నారు మనం అనుకోవచ్చు ఏంటి నీళ్లు ఇవన్నీ వస్తున్నాయని. అవన్నీ వాటి అన్నిటి వెనక ఒక వ్యక్తి ఉంటారు అని మనం ఇంతకుముందు అర్థం చేసుకున్నాం కదా ప్రతి దాని వెనక. సో అట్లానే అంత కృష్ణ. సో ఎంత సంపద ఉంటే అట్లా ఉంటుంది. సో అట్లానే జ్ఞానము. సో భగవద్గీత ఏంటి కురుక్షేత్ర యుద్ధ సమయంలో చెప్పారనమాట, 40 నిమిషాల్లోనే అర్జునుడికి మొత్తం అర్థమయ్యేటట్టు మొత్తం జ్ఞానము అక్కడ. అదే భగవద్గీతలు కూడా చెప్తారనమాట, ఏంటి వేదాలు మొత్తం నా అన్ని తెలుసుకోవడానికే ఉన్నాయి అట్లా కానీ చెప్తారనమాట. సో మొత్తం స్టార్టింగ్ పాయింట్ జ్ఞానము ఇవన్నీ వీటన్నిటికీ ఏంటి శ్రీకృష్ణ పరమాత్ముడే ఏంటి అంత అన్లిమిటెడ్ అంత అపరిమితమైన జ్ఞానం ఉంటుంది. తర్వాత ఈ 5 డిస్కస్ చేసాము. సరే మనం ఇప్పుడు వైరాగ్యానికి వద్దాం. ఇప్పుడు చూడండి శ్రీకృష్ణ భగవానుడు ఎంత ఏంటి సౌందర్యం ఎంత అందంగా ఉంటాడు, ఎన్ని కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి, ఎంత శక్తి ఉంది, ఎంత సంపద ఉంది, ఎంత జ్ఞానం ఉంది. కానీ ఇక్కడ చూడండి వైరాగ్యము దగ్గర ఫోటోలో శ్రీ అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు రథసారథి. రథసారథి అంటే డ్రైవర్. సో మనం చూస్తాం కదా మన ట్యాక్సీలో వెళ్ళేటప్పుడు డ్రైవర్ని ఎలా చూస్తాము, ఇటేళ్ళు వటేళ్ళు అని చెప్తా ఉంటాము. ఇంకొకటి అది ఒకటే కాదు, యుద్ధ సమయంలో అక్కడ ఎన్నో ఆహాకారాలు ఆ సౌండ్స్ భయంకరమైన సౌండ్స్ వస్తుండే కదా, ఎందుకంటే అందరు చనిపోతుంటారు, ఇవన్నీ ఏనుగులు ఇవన్నీ ఘోషిస్తుంటాయి. సో ఇవన్నీ ఇవన్నీ గుర్రాలు ఇవన్నీ పరిగెడుతుంటాయి, అందరు శబ్దం వస్తుంది. సో ఇప్పుడు అర్జునుడు ఎటు పోవాలి, ఇప్పుడు రైట్ సైడ్ పోవాలి అంటే అర్జున్ చెప్తే ఒకటి వినపడదు, రెండోది ఏంటి ఆ సమయంలో చెప్పే సమయంలో కొంచెం టైం తీసుకుంటుంది చెప్పడానికి, అంటే మైండ్లో ఉన్నదానికి చెప్పి తర్వాత విని తర్వాత యాక్ట్ అవ్వడానికి. సో ఇది ముందు యుద్ధంలో ఎలా ఉండేదంటే రైట్ సైడ్కి వెళ్ళాలంటే రైట్ సైడ్ తన్నేవాళ్ళు అనమాట, ఇట్లా ఆయన కాలుతో ఇట్లా అనేవాళ్ళు అనమాట. సో అప్పుడు రైట్ తిరిగేవాళ్ళు, స్ట్రైట్కి వెళ్ళాలంటే మధ్యలో, సో లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలంటే లెఫ్ట్. చూడండి కృష్ణకి ఎంత అందము ఇవన్నీ పెట్టుకున్నా కానీ అంత వైరాగ్యము ఎట్లా వస్తుంది, అది అంతకంటే వైరాగ్యము ఏంటి ఇంకెవరు చూపించలేరు అనమాట. సో ఆ విధంగా అన్నిటికీ అపరిమిత ఐశ్వర్యాలు ప్రతి ఒక్కటి. మనం చూస్తాము ఇప్పుడు సమాజంలో కొంతమందికి మనీ ఉంటుంది కానీ వాళ్ళకి ఇంత వైరాగ్యం ఉంటుందా, డ్రైవర్గా ట్యాక్సీలో వచ్చి తీసుకెళ్ళటము లేకపోతే ఏంటి ఇవన్నీ ఎందుకు ఏంటి తనటము ఎవరైనా తనితే ఒప్పుకుంటారా, ఒప్పుకోరు. కీర్తి ప్రతిష్టలో ఉన్నవాళ్ళు అంతే, ఎంత ఏంటి అత్యంత శక్తి ఉన్నవాళ్ళు ఈ ప్రపంచంలో భూప్రపంచంలో, అట్లానే అన్నిటికన్నా సంపద ఉన్నవాళ్ళు ఈ వైరాగ్యము అంటే వాళ్ళే మనం అనుకుంటాం ఓ ఏంటి పెట్టి పుట్టారా లేకపోతే చాలా గొప్ప వాళ్ళు లేకపోతే భగవంతుడు ఏంటి వాళ్ళకి ఇచ్చారు అని. కానీ ఇప్పుడు ఇన్ని ఉన్నా కానీ శ్రీకృష్ణ భగవానుడు ఎందుకు చేశారు, ఇంత ఏంటి అర్జునుడికి రథసారథిగా ఎందుకు ఒప్పుకున్నారు అంటే మనము రెసిప్రోకేట్ అయితే భగవంతు ఏంటి భక్తుడి కోసం శ్రీకృష్ణుడు ఏమి చేయడానికైనా రెడీగా ఉంటారు. సో అది కూడా అన్ని అపరిమితంగా ఉంటుంది, అది కూడా జస్ట్ మనం ఎలా రెసిప్రోకేట్ అవుతున్నామో అలాగా శ్రీకృష్ణ భగవానుడు మనము తోటి రెసిప్రోకేట్ అవుతారనమాట. మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ పిక్చర్లో చూసినా కానీ చూడండి ఎంత అందంగా ఉన్నారు రాధామాధవ రాధాకృష్ణ. సో తర్వాత శ్రీకృష్ణ భగవానుడు ఏంటి సరే ఇప్పుడు దాకా మనం చూసాము ఏంటి యశమనక ఎంత ఎవరున్నారు, తర్వాత బ్రహ్మ ఏం చెప్పారు, తర్వాత శ్రీమద్ భాగవతంలో ఏం చెప్పారు, తర్వాత ఏంటి దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి 3 రకాలు ఏంటి బ్రహ్మ తర్వాత పరమాత్మ, బ్రహ్మము పరమాత్మ తర్వాత భగవానుడు. సో అట్లాగా మనం 3 డిస్కస్ చేసుకున్నాం, భగవాన్ అంటే ఎవరు, పరమాత్మ ఎలా ఉంటుంది అందరి హృదయాల్లో, తర్వాత బ్రహ్మము అంటే అన్నిటికీ వ్యాపించి ఎలా ఉంటుంది అని మన ఒక ఆ 3 గురించి ఆ సోలార్ సన్ ప్లానెట్ గురించి డిస్కస్ చేసుకున్నాము. అట్లానే ఇక్కడ కృష్ణ ఏం చెప్తున్నారో చూద్దాం. ఇప్పుడు ఆ భగవద్గీతలో కృష్ణ చెప్తారనమాట, మత్త పరం నాణ్యత్ కించిత్ అస్తి ధనంజయ మయి సర్వం ఇదం ప్రవతం సూత్రే మణి గణ యువ. సో భగవద్గీతలో చెప్తున్నారనమాట, ఓ ధనంజయ నాకన్నను శ్రేష్టమైన సత్యము వేరొకటి లేదు, దారం నంది ముత్యములు కూర్చోబడినట్లు సమస్తము నా పైనే ఆధారపడి ఉంటుంది. మీరు ఇక్కడ చూడండి ముత్యము అవి అందరికీ అవి అక్కడ లేవు కదా, సో అవన్నీ ఏంటి వాటి వెనక
ఒక అన్నిటికీ ఒక దారానికి కూర్చబడి ఉంది. అట్లానే మనం చూస్తాము పూలు ఎంత అందంగా ఉంటాయి అనుకుంటాము, కానీ పూల వెనుక దారము మనకు కనబడదు. మనం దాని గురించి ఎప్పుడు కూడా చెప్పుకోము, ఆ దారం ఎంత అన్నిటినీ ఎంత టైట్ గా హోల్డ్ చేయగలుగుతుంది ఎట్లాగా. సో ఇక్కడ చెప్తున్నారు మన కృష్ణ, మన పూసలు ఇవన్నీ ఏమైనా అనుకుంటే మనం కానీ లేకపోతే ఏంటి భూగోళాలు లేకపోతే బ్రహ్మాండాలు, సో వాటన్నిటి వెనుక ఒక అన్నిటినీ ఏంటి దారంతో కట్టబడి ఉంటుంది అన్నమాట. అంటే కట్టబడటం అంటే ప్రతిదీ కృష్ణ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. సో అట్లానే అన్ని కృష్ణ పైనే ఆధారపడి ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఇంకోటి చెప్తున్నారు మత పరతరం, సో నాకంటే ఇంకొకటి అంతకు మించిన సత్యము ఇంకొకటి లేదు, వేరొకటి లేదు అని శ్రీకృష్ణ భగవాన్ చెప్తున్నారు అనమాట భగవద్గీతలో 7వ అధ్యాయంలో 7వ శ్లోకంలో. సో ఇప్పుడు దాకా మనము భగవంతుడి గురించి అట్లాగా అన్ని డిస్కస్ చేసుకున్నాము. తర్వాత ఏంటి శ్రీకృష్ణ భగవానుడు కూడా ఏం చెప్పారో మనం చూసాము. తర్వాత భగవంతుడు ఎందుకు అవతరిస్తాడు? సో భగవద్గీతలో 4వ అధ్యాయం 8వ శ్లోకంలో చెప్తారనమాట, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సో ఎందుకు సాధులను రక్షించడానికి, దుర్మార్గులను నశింపచేయడానికి మరియు ధర్మమును పునఃస్థాపించడానికి ప్రతి యుగమునందును నేను అవతరించుచున్నాను. సో ఇక్కడ 3 చెప్తున్నారు, 1 పరిత్రాణాయ సాధునాం భక్తులను సంరక్షించడానికి, వినాశచ దుష్కృతనాం దుష్కృతాం సో ఏంటి దుష్టులను శిక్షించడానికి, తర్వాత ధర్మ సంస్థాపనార్థాయ సో ధర్మాన్ని పునఃస్థాపించడానికి మరలా స్థాపించడానికి. అంతేగాని మన ఏంటి విన్నట్టు ఒక కొత్త, ఇప్పుడు ఆల్రెడీ చాలా మతాలు ఉన్నాయి, ఇంకో కొత్త మతాన్ని ఏంటి క్రియేట్ చేయడం కాదనమాట, ధర్మాన్ని ఆల్రెడీ ఉన్న ధర్మాన్ని మళ్ళా పునఃస్థాపించడానికి. అంటే కాలం వెళ్ళే కొంది ధర్మం అంతా కిందకి వెళ్ళిపోతుంది కదా, సో అట్లాగా సో దాన్ని మళ్ళీ పునఃస్థాపించడానికి ప్రతి యుగమునందు, సంభవామి యుగే యుగే, ప్రతి యుగమునందు శ్రీకృష్ణ భగవానుడు అవతరిస్తారు. ఇంకోటి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు, అంటే పరిత్రాణాయ సాధువు నా భక్తులను రక్షించడానికి, కానీ వినాయశ దుష్కృతం అంటే ఇప్పుడు నీచుల్ని కానీ దుష్టుల్ని కానీ లేకపోతే రాక్షసుల్ని చంపడానికి శ్రీకృష్ణ భగవాన్ అంటే ఇక్కడికి రావాలా, లేకపోతే ఆయన అవతారాలైనా రావాలా? అంటే వాళ్ళ కోసం రావాలన్నమాట. శ్రీకృష్ణ భగవానుడు ప్రతి ఒక్కరిలో పరమాత్మగా ఉన్నారు. సో ఆ పరమాత్మ బయటికి వెళ్ళిపోయినా లేదా హార్ట్ అటాక్ వచ్చేస్తే అయిపోతుంది కదా, సో అలాంటప్పుడు రావాల్సిన అవసరం లేదు. ఇది ఎట్లా అంటే కొంతమంది అంటారు ఏంటి రాక్షసుని చంపడానికి వచ్చారు అని, అది కరెక్ట్ కాదు. ఎట్లా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఏదన్నా ఇప్పుడు సపోజ్ మేము బెంగళూరులో ఉన్నాము, ఇప్పుడు ఆంధ్రాకి వెళ్ళి ఏంటి ఏదన్నా ఫంక్షన్ కానీ ఏదన్నా ఉంది అనుకొని వెళ్ళామనుకోండి, సో మనం ఏం చేసుకుంటాము ఆ ఇల్లు క్లీన్ చేసుకుంటాము ఆ మన ఇల్లు. సో మన ఇల్లు క్లీన్ చేస్తే ఎవరైనా చూస్తే వాళ్ళు బెంగళూరు నుంచి ఇక్కడ ఆంధ్రాకి ఇల్లు క్లీన్ చేయడానికి వచ్చారు అంటే అది సరిగ్గా ఉండదు కదా, అది చాలా తప్పు. ఎందుకు వెళ్ళాము? ఫంక్షన్కి వెళ్ళాము, సో ఎలాగో వెళ్ళాం కాబట్టి ఇల్లు క్లీన్ చేసుకుంటున్నాము. అట్లానే శ్రీకృష్ణ భగవాన్ వచ్చేది ఎందుకు అంటే పరిత్రాణాయ సాధునాం భక్తులను రక్షించడానికి. సో ఆబ్వియస్గా భక్తులను రక్షించాలి అంటే వాళ్ళని కష్టపెట్టిన వీళ్ళందరినీ ఏం చేయాలి, వినాశాయచ సో వాళ్ళని చంపాలి, శిక్షించాలి. సో అలాగనమాట. సో ఇంకొకటి జస్ట్ భక్తులని సంరక్షించడమే కాదు, శ్రీకృష్ణ భగవానుడు వస్తే మనకు తెలుస్తుంది ఏంటి తన లీలలతో పరవశింప చేయడానికి. మీరు ఏంటి బుక్స్ చూడండి, శ్రీకృష్ణ భగవానుడు కానీ కృష్ణ బుక్ కానీ శ్రీల ప్రభుపాద వాళ్ళు రాసిన బుక్, సో ఆ లీల చూస్తుంటేనే మనకి ఎంతో ఆనందము, ఎంతో పరవశించిపోతాం అనమాట, ఆహ్లాదము సో అంత ఎక్కువ ఉంటుంది. సో అట్లా కాకుండా శ్రీకృష్ణ భగవానుడు అంటే భగవంతుడు భూమి మీదకి రాలేదంటే మనకి ఏం తెలుస్తుంది, ఎట్లాగా ఈ షడ్వైశ్వర్యాలు, ఇప్పుడు ఇంతకుముందు చెప్పాం కదా షడ్వైశ్వర్యాలు ఏమేంటివి, ఏంటి శక్తి కానీ లేకపోతే యశస్సు కానీ వైరాగ్యం కానీ సంపద కానీ, సో ఇవన్నీ జ్ఞానం కానీ సౌందర్యము, సో ఈ ఆరు మనకి ఎలా తెలుస్తుంది, ఎలాగ ఉంటారు కృష్ణ, సో అవన్నీ మనకి తెలియాలి అంటే, సో అందుకోసమే మనం అవన్నీ తెలుసుకున్న తర్వాత మనం చాలా సంతోషం వస్తుంది. సో అందువల్ల భక్తులను రక్షించడానికి అట్లానే తన లీలలతో, శ్రీకృష్ణ లీలలతో కానీ దేవుడి లీలలతో కానీ మనల్ని పరవశింప చేయడానికి శ్రీకృష్ణ భగవానుడు భూమి మీదకి వస్తారనమాట. సో అట్లానే సమాజం నుంచి అసుర భావాలను తొలగించడానికి, ధర్మము మరియు మతముని కాపాడటానికి, దారి తప్పిన సమాజాన్ని సరిచేయడానికి, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ధర్మమును పునఃస్థాపించడానికి మరలా స్థాపించడానికి, సో అందువల్ల శ్రీకృష్ణ భగవానుడు అవతరిస్తారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే అవతరించడము అనేది అంటే మనం అనుకోవచ్చు శ్రీకృష్ణ భగవానుడు ఏంటి భూమి మీద పుట్టారు అని,
ఇది ఎగ్జాక్ట్ గా అట్లా కాదనమాట. అవతరిస్తారు అంటే ఎక్కడో ఉంటారు వాళ్ళు, ఆల్రెడీ వాళ్ళ లోకం ఉంటుంది. ఇక్కడ మనం గోళక బృందావన అట్లాగా ఉంటుంది అనమాట వాళ్ళకి, వైకుంఠంలో. ఏంటి మనం స్పిరిచువల్ వరల్డ్ అంటే మనకు తెలిసింది వైకుంఠం. సో పైన ఇంకా గోళకం అలా ఉంటుంది, గోళక బృందావనం. సో అక్కడి నుంచి వస్తారనమాట. అంతేగాని భూలోకం ఏంటి, వాళ్ళకు కూడా జన్మ మృత్యు జరవ్యాధి వాళ్ళకు ఎప్పుడు ఉండదు. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు వీటన్నిటికంటే బియాండ్ వీటన్నిటికంత ఏంటి క్రియేటర్ కదా. సో వీడి పైన ఈ ఏంటి న్యాచురల్ లాస్ ఇవి వాటిని ఏమి చేయలేవు. సో భగవంతుడు ఎలా, ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం ఎప్పుడెప్పుడు అవతరిస్తారు. సో నెక్స్ట్ ఎలా అవతరిస్తారు, ప్రతి యుగమునందు భగవంతుడు అవతరిస్తానే ఉంటారనమాట. మనం ఇక్కడ అనుకున్నాం ఏంటి చెప్పుకున్నాం కదా ఇంతకుముందు ఏంటి ప్రతి యుగం యుగయుగే సంభవామి యుగయుగే ప్రతి యుగమునందు అవతరిస్తారు అని. సో మనం చూస్తే ఏంటి సత్యయుగం నందు నరసింహ భగవానుడు వీళ్ళందరూ అట్లా వచ్చారు అప్పుడు చాలా మంది. తర్వాత త్రేతాయుగం నందు శ్రీరాములు వచ్చారు. తర్వాత ద్వాపరయుగం నందు శ్రీకృష్ణుడే తనంతటి తానే వచ్చారనమాట భూలోకానికి. తర్వాత కలియుగం నందు గుప్త అవతారము శ్రీ చైతన్య మహాప్రభు ఇక్కడ ఉన్నారు. అట్లానే ఈ కలియుగంలో ఎలా అవతరిస్తారంటే కలికాల నామరూపే శ్రీకృష్ణ అవతారం అనమాట. సో ఈ కలియుగంలో ఏంటి నామరూపంలో శ్రీకృష్ణుడు ఎప్పుడు ఉంటారు. మనము నిన్న డిస్కస్ చేసుకున్నాం కదా ఏంటి శ్రీకృష్ణ యొక్క గుణాలు కానీ లీలలు కానీ లేకపోతే నామాలు కానీ ఇవన్నీ శ్రీకృష్ణుడికి సపరేషన్ కాదు, ఇవన్నీ శ్రీకృష్ణుడే. అన్నిటికీ సేమ్ శక్తి ఉంటుంది అనమాట. మనం ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాము, ఎప్పుడైతే ద్రౌపది ఏంటి శ్రీకృష్ణ అని పిలిస్తే ఇమీడియట్ గా ఏంటి శ్రీకృష్ణ అక్కడ ప్రత్యక్షం అయ్యి ద్రౌపదికి ఆ శారీ సప్లై చేశారు కదా. సో అట్లా అనమాట ఇవన్నీ ఎప్పుడు ఏంటి సపరేట్ కాదు, అన్నిటికీ ఒకటే, అవన్నీ విభిన్నాలు కాదు, అవన్నీ సేమ్ అనమాట. సో ఈ కలియుగంలో శ్రీకృష్ణ అవతారం ఎలా ఉన్నారు, కలికాల నామరూపే. సో నామరూపంలో. సో నెక్స్ట్ మనం డిస్కస్ చేద్దాము ఇంకా ఎలాగా వస్తున్నారు అని. సో ఇంకా మనం ఇప్పుడు ఈ కలియుగంలో చూస్తే మనకి మొత్తం పద్మపురాణాలు చెప్తారు నాలుగు సంప్రదాయాలు ఉన్నాయని. సో నాలుగు సంప్రదాయాలు అవి ఏమేమి సంప్రదాయం అంటే బ్రహ్మ సంప్రదాయ ఏంటి స్త్రీ సంప్రదాయ తర్వాత రుద్ర సంప్రదాయ తర్వాత కుమార సంప్రదాయ. సో బ్రహ్మ దగ్గర నుంచి వచ్చింది బ్రహ్మ సంప్రదాయ. సో దాంట్లో ప్రామినెంట్ మధ్వాచార్య అనమాట. సో మధ్వాచార్య నుంచి వచ్చింది ఏంటి బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయం అనమాట. ఇప్పుడు శ్రీల ప్రభుపాద ఇప్పుడు ఇస్కాను ఇదంతా ఏంటి బ్రహ్మ దగ్గర నుంచి వచ్చింది అనమాట. సో బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయ. సో ఇట్లాగా మనము ఏంటి మనం చెప్పుకున్నాం కదా పరంపర ఎంత ఇంపార్టెంటో. సో ఇవంతా మన పరంపరలోనే ఉన్నాము అనమాట. సో తర్వాత శ్రీ సంప్రదాయ. శ్రీ సంప్రదాయలో ఏంటి రామానుజాచార్య మనకి తెలుసు కదా చాలా ఫేమస్. సో తిరుపతి టెంపుల్ వీళ్ళందరూ కూడా నిర్వహించేది అందరూ శ్రీ సంప్రదాయం వల్ల అనమాట. ఇట్లాగా మనం వెళ్దాం కదా ఏంటి నామాలు ఇట్లా పెట్టుకునేసి. సో అట్లానే మనం చూస్తే ఏంటి శ్రీ సంప్రదాయంలో వచ్చిన హనుమాచార్యులు ఆ కీర్తనలు కానీ అది కూడా అన్ని నామాల రూపంలోనే సంకీర్తనము కీర్తనలు ఎంత బాగుంటాయి అవి, వాటిని వింటేనే మన శరీరం పులకించిపోతుంది అనమాట. సో అంత బాగా ఏంటి రామానుజాచార్యులు వాళ్ళ శిష్యు అదే ఆ పరంపరలో వస్తున్న హనుమాచార్యులు అంత బాగా రచించారు. అట్లానే మధ్వాచార్య సంప్రదాయం మన సంప్రదాయం కూడా మనం చెప్తాం కదా హరే కృష్ణ మహామంత్రము మనం ఇంత స్టార్టింగ్ లో ప్లే చేసాం కదా. సో ఇవన్నీ కూడా నామారూపంలో. సో సంకీర్తనం తర్వాత రుద్ర సంప్రదాయ. సో రుద్ర సంప్రదాయంలో ప్రామినెంట్ విష్ణు స్వామి. తర్వాత కుమార సంప్రదాయంలో ప్రామినెంట్ నింబారకాచార్య. సో ఈ నాలుగు సంప్రదాయాల్లో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. మనం నిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాము మనకి జ్ఞానం కావాలంటే గణితం గురించి జ్ఞానం కావాలంటే గణిత మాస్టర్ దగ్గరికి వెళ్ళాలి, వేరే మాస్టర్ దగ్గరికి వెళ్తే మనకి కరెక్ట్ జ్ఞానం ఉండదు. సో అట్లానే ఈ ఆధ్యాత్మికత దేవుడి గురించి అర్థం చేసుకోవటానికి లేకపోతే దేవుడు లీలలు కానీ గుణాలు కానీ లేకపోతే ఎలా వర్షిప్ చేయాలి ఈ ఆధ్యాత్మికత గురించి అర్థం చేసుకోవాలి అంటే ఈ నాలుగు సంప్రదాయాలే మాత్రమే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి లేదా అంటే ఎలా తెలుస్తుందంటే మనలో ఆ విన్న తర్వాత వాటిని ఫాలో అవుతున్నప్పుడు మన హృదయానికి ట్రాన్స్ఫర్మేషన్ మారుతూ ఉంటుంది అనమాట, ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. సో అందువల్లే ఇవి చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ అట్లానే ఇంకోటి శాస్త్రాల రూపంలో కూడా వస్తారు.
సో శ్రీకృష్ణ భగవానుడు ఆ టైంలో అర్జునికి బోధించబట్టే కదా మన భగవద్గీత ఉంది. సో భగవద్గీత ఇప్పుడు మన భగవద్గీత చదివినా కానీ శ్రీకృష్ణ ఇన్స్ట్రక్షన్స్ అర్జునికి ఏమిచ్చారు అవే ఇన్స్ట్రక్షన్స్ మనకి వస్తాయి కదా భగవద్గీత ఆ బుక్ చదివితే. సో ఇంకోటి ఏంటంటే మనం చాలా భగవద్గీత చూస్తుంటాము బయట అన్ని అవన్నీ ప్రాబ్లం ఏంటి అంటే అవన్నీ వాళ్ళందరికి వాళ్ళు ఓన్ ఎప్పుడైతే ఈ సంప్రదాయానికి కనెక్ట్ అవ్వలేదో అవన్నీ ఏదో ఒకటి ఏంటి నా ఒపీనియన్ ఎలా ఉంటుంది లేకపోతే అసలు కురుక్షేత్రమే లేదు ఆ కురుక్షేత్రం అనేది ఒక మన శరీరము పాండవులు అనేవాళ్ళు మన పంచభూత ఏంటి ఇంద్రియాలు సో ఇలాంటి ఏవేవో వాళ్ళందరికీ ఆలోచించుకొని ఏదో చేసి చెప్తారన్నమాట. సో అది కాదు అందుకే మనం భగవద్గీతని ఏమంటాం ఇక్కడ మనం భగవద్గీత యథాతథము ఎలా అయితే కృష్ణ అర్జునికి చెప్పాడో అలానే మనము దాన్ని అర్థం చేసుకుంటాము అలానే మనకి శ్రీ ప్రభుపాదుల వారు మనకి ఆ శాస్త్రాన్ని ఇస్తున్నారు ఇచ్చారు. సో మనకి అట్లానే ఏంటి చతుర్వేద నాలుగు వేదాలు తర్వాత వేదాంత సూత్రాలు బ్రహ్మసూత్రాలు ఉపనిషత్తులు ఇతిహాసాలు శ్రీమద్ భాగవతం భగవద్గీత ఇవన్నీ బుక్స్ కూడా మనకి ఉన్నాయి. సో ఏటి ప్రకారం కూడా మనము అర్థం చేసుకోవచ్చు అర్థం చేసుకోవడమే కదా అలా కూడా అవతరిస్తారు కాబట్టి మనము వాళ్ళతో రిలేషన్ ఏర్పరచుకోవచ్చు. సో తర్వాత శ్రీకృష్ణ భగవానుడు ఏంటి ఏమేం చెప్తారనమాట. ఓకే శ్రీకృష్ణ భగవానుడు కాదు మన బాధ్యత ఏమిటి భగవద్గీతలో 7వ అధ్యాయంలో 16 అనమాట. చతుర్విధ భజంతే మాం జనా సుకృతినో అర్జున అర్ధో జిజ్ఞాసుర్ అర్ధాది జ్ఞాని చ భరత శభా. సో ఎవరైతే నన్ను ఎరుగుతారో శ్రీకృష్ణ భగవానుడు అర్జునికి చెప్తున్నాను అనమాట ఎవరైతే నన్ను ఎరుగుతారో మరియు శ్రద్ధ అంకిత భావంతో నన్ను ఆశ్రయిస్తారో వారు నాకు అత్యంత ప్రియులు అటువంటి వారు నాతో శాస్త్రమైన సంబంధాన్ని పొందుతారు. సో మనం ఇక్కడ ఏంటి శ్రీకృష్ణ భగవాన్ ఏం చెప్తున్నారు ఎవరైతే నాలుగు రకాల మనుషులు శ్రీకృష్ణ దగ్గరికి వెళ్తారన్నమాట ఎవరెవరు ఆర్ధో అంటే డిస్ట్రెస్ ఎవరైతే బాధల్లో ఉన్నారో వాళ్ళు మనం కూడా చాలా సార్లు వెళ్తాం కదా మనకేదో మైండ్ సరిగా లేకపోతే అంటే ఏదైనా బాధగా ఉన్నప్పుడు లేకపోతే ఏదన్నా జరగడానికి జరిగినప్పుడు మనము దేవాలయంకి వెళ్తాం కదా సో ఆర్ధో బాధల్లో ఉన్నప్పుడు. నెక్స్ట్ అర్ధార్ధి అంటే డబ్బుని కావాలనే వాళ్ళు అంటే మెటీరియల్ గెయిన్స్ అనమాట. కృష్ణ అంటే చాలా మంది మనం చూస్తుంటాం కదా ఏంటి తిరుపతి కానీ లేకపోతే పెద్ద పెద్ద కోటీశ్వరులు కూడా చాలా మంది వెళ్ళేసి అక్కడికి వెంకటేశ్వరానికి ఇస్తారు మీకు ఎంత నాకు ఎంత ఇస్తే మీకు ఎంత వెనక్కి ఇస్తాను. సో మెటీరియల్ గెయిన్స్ కోసం కృష్ణ నాకు ఇది లేదు నాకు ఇవ్వండి సో ఇలాగా అడిగేవాళ్ళనమాట. తర్వాత జిజ్ఞాసుర్ అంటే ఇంక్విసిటివ్ అంటే ఇక్కడ ఏంటి ఇదే ఎందుకు అవుతుంది దీని వెనక ఎవరు ఉన్నారు ఇట్లాగా వాళ్ళందరూ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారనమాట. జ్ఞానిచ అంటే వీళ్ళు నెక్స్ట్ లెవెల్ సో ఆల్రెడీ జ్ఞానం కరెక్ట్గా అర్థం చేసుకున్నారు. సో అంటే అర్థం చేసుకుని ఏం చేస్తారు మనకి భగవంతుడికి సంబంధం ఏంటి సో మనకి సంబంధం ఉంది కాబట్టి జ్ఞానం ఉంది కాబట్టి వాళ్ళకి సో భగవంతుని పూజించడం కానీ సో ఇట్లానే కలియుగంలో నామరూపంలో జపం చేయటం కానీ సో సంకీర్తనం చేయటం కానీ వాటిని స్ప్రెడ్ చేయటం కానీ సో ఇలాంటివి చేస్తుంటారు అనమాట. సో మన బాధ్యతలు ఏంటంటే మనుష్య ధర్మాన్ని అర్థం చేసుకోవటం. ఇక్కడ మనుష్య ధర్మాన్ని అర్థం చేసుకోవటము అంటే అంటే మాన్యువల్లో ఏముంది ఇప్పుడు వాషింగ్ మిషన్ అర్థం వాషింగ్ మిషన్ తెలుసుకోండి ఎప్పుడు తెలుసుకుంటాము దాని మాన్యువల్ చదివితే మనకు తెలుస్తుంది. సో అట్లా లేదా ఆ కంపెనీ రిప్రజెంటేటివ్ వచ్చేసి ఈ విధంగా ఆపరేట్ చేస్తే తెలుస్తుంది. అట్లానే మనకి గురువులు చెప్తే తెలుస్తుంది అట్లానే బుక్స్ ద్వారా కూడా మాన్యువల్ సో తెలుస్తుంది మనం అర్థం చేసుకోవాలన్నమాట. అది ఇంకోటి భగవంతుని సందేశం అర్థం చేసుకోవటం ఇంకోటి భగవంతుని ప్రణాళికతో సమలేఖనం అవ్వటం జీవితంలో తప్పులు సరిచేసుకోవటం భగవద్గీతలో బోధించిన విధంలో ఆధ్యాత్మిక సాధన చేయటం హరే కృష్ణ మహామంత్రం జపించటం గోళక బృందావనానికి చేరుకోవటం. గోళక బృందావనం అని చెప్పాం కదా అది శ్రీకృష్ణ ఈ భౌతిక ప్రపంచం అనేది కాలం టైంలో ఏంటి 6వ సెషన్లో వస్తుంది శుక్రవారము. సో ఆ టైంలో తెలుస్తుంది అంటే ఈ భూమికి కానీ లేకపోతే బ్రహ్మాండానికి ఎంత టైము ఎన్ని సంవత్సరాల్లో లేకపోతే ఎన్ని కోట్ల సంవత్సరాల్లో ఇది నశిస్తుంది సో అవ్యక్తం అవుతుంది. సో అవన్నీ తెలుసుకుందాము కానీ గోళకం అనేది అది పర్మనెంట్. సో శ్రీకృష్ణతో ఎలా స్టార్ట్ అవుతుందో శ్రీకృష్ణ ఉండే ఆ గోళకం కూడా ఎప్పటికీ ఉంటుంది అది ఎప్పటికీ నాశనం అవ్వదు అది ఎప్పటికీ ఏది వేటితోటి అఫెక్ట్ అవ్వదు సో అది పర్మనెంట్ అనమాట అది రిఫరెన్స్ పాయింట్ లాగా. సో అట్లానే మనం ఇంకోటి అర్థం చేసుకోవచ్చు మనుష్య ధర్మాన్ని అర్థం చేసుకోవటము అనేది ఇంకోటి ఏంటంటే మనం అనుకోవచ్చు ఏంటి మనం చాలా ఏంటి
అభివృద్ధి చెందుతున్నాము, లేకపోతే కొత్త కొత్త వాటిని డిస్కవరీ చేస్తున్నాము, లేకపోతే కనిపెడుతున్నాము, అంటే నీళ్ళలో చాలా లోపలికి వెళ్ళి ఈదుతున్నాము చేపల్లాగా, ఆకాశంలో పక్షుల్లాగా ఎగురుతున్నాము విమానాల్లో, అట్లానే మా ఏంటి భూమి మీద హార్స్ పరిగెత్తినందుకు అంటే ఫాస్ట్గా ఏంటి కార్లో ఇట్లా వెళ్తున్నామని. కానీ ప్రాబ్లం ఏంటంటే మనం అన్నీ చేస్తున్నాం కానీ మన మనిషి మన మానవ ధర్మాన్ని మనం మర్చిపోతున్నాము, మనము మనుషులము మనుషులుగా బతకట్లేదు. సో అది పెద్ద ప్రాబ్లం. అవును, ఎంతమంది ఒప్పుకుంటారు? అవునా కదా? ఎవరైనా రైట్ చేయండి, హ్యాండ్స్ రైట్ చేయండి, లేకపోతే అవును ప్రభుజీ. అవును. సో మనము మన మానవులుగా మనం బతకట్లేదు. మనం అనుకుంటున్నాం వేరే వాళ్ళగా ఏంటి వేరే అంటే జంతువులు కానీ వీటన్నిటిని ఇమిటేట్ చేస్తున్నాము, కానీ మనం మనుషులము మనుషులుగా బతకట్లేదు. మనం ప్రతిదీ ఏం చేస్తున్నాం, ఇప్పుడు సపోజ్ ఈ కాలంలోనే చూస్తే ప్రతిదీ ధర్మం ఏంటి మనీ ఎంత వస్తుంది, నా నేను అతనికి హెల్ప్ చేస్తే నాకు ఏంటి నాకేమొస్తుంది ప్రతిఫలంగా అని మనం ఆలోచిస్తున్నాం, కానీ మనము మానవ ధర్మం గురించి చూడట్లేదు అన్నమాట. ప్రతిదీ మనం అది అర్థం చేసుకోగలగాలి. మానవ ధర్మం అంటే నెక్స్ట్ ఏంటి జంతువుల కంటే మనం ఎలాగా ఏంటి మనకేమేమి బాధ్యతలు ఉన్నాయి, జంతువుల కంటే మనం ఎలాగా అంటే మిగతావి చూస్తే అండి నెక్స్ట్ రేపు సెషన్లో వస్తుంది ఆహారము తినటము, అది మనం చేస్తున్నాం జంతువులు చేస్తున్నాము. తర్వాత నిద్ర, మనం నిద్రపోతున్నాం జంతువులు నిద్రపోతున్నాయి. భయం, మనకి భయం ఉంటుంది వాటికి, అంటే డిఫెన్స్ అంటే రక్షించుకుంటున్నాము. తర్వాత మైత్రినంచ ఏంటి మన పిల్లలు కంటే అవి పిల్లలు కంటే. సో ఆ వాటిని చూస్తే మనం ఇప్పుడు మా ప్రస్తుత సమాజంలో ఇస్తే ఈ నాలుగు కంటే ఇంకా ఎక్కువ చేస్తున్నాం అనుకోండి, పక్కన వాళ్ళని ఎలా బాధ పెట్టాలి, లేకపోతే పక్కన వాళ్ళ దగ్గర నుంచి ఎలా ఏంటి ఏం చేస్తే ఓవర్ నైట్ మిలియనీర్ అయిపోతాను. సో ఇలాంటివన్నీ మనం అవన్నీ మనుష్య ధర్మాలు కాదు, అది రేపు అంటే ఇవన్నీ కూడా అంటే ఈ నాలుగు అవసరము కానీ అవే కాదనమాట, అన్ని అదే సర్వం కాదు మనకి. సో మనం ధర్మాన్ని అర్థం చేసుకోవటము, సో ఇవన్నీ మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ చివరి స్లైడ్, సో చెట్టు సారూప్యత. సో ఒక ఎగ్జాంపుల్ మనం తెలుసుకోవాలంటే శ్రీకృష్ణ భగవానుడు మూలము మరియు కాండం. సో శ్రీకృష్ణ అట్లానే ఆచార్యులు మరియు శాస్త్రాలు శాఖలు, జీవ ఆత్మ ఆకులు. సో ఇక్కడ చూస్తే ఆ చెట్టులో మొదటి అంటే శ్రీకృష్ణ భగవానుడు అన్నిటికీ సర్వ కారణ కారణం కదా, అన్నిటికీ ఆదిరు కదా, అంత ఏంటి స్టార్టింగ్ పాయింట్ శ్రీకృష్ణ భగవానుడు. సో అట్లానే కారణం అంత. సో తర్వాత శాఖలు బ్రాంచెస్ ఆచార్యులు మరియు ఏంటి శాస్త్రాలు. తర్వాత జీవాత్మ ఆకులు. సో జీవాత్మ ఆకులు అంటే ఇప్పుడు మనం ఆకులు వేటుకుంటాయి శాఖలకే కదా, బ్రాంచెస్కే కదా ఆకులు ఉండేది. ఒకవేళ అదే ఆకు బ్రాంచ్ చెట్లకు ఉన్నంతసేపు బాగానే ఉంటుంది, గ్రీన్గా అంతా చూడటానికి చాలా అందంగా అంతా బాగుంటుంది. అదే ఆకు కట్ అయిపోయి ఏంటి శాస్త్ర ప్రకారం కానీ నడుచుకోకుండా, లేదా ఆచార్యులు చెప్పినట్టు వినకుండా ఇవన్నీ చేసి నేను సపరేట్ అయిపోతాను అని చెప్పేసి సపరేట్ అయిపోయింది అనుకోండి ఆకులు, ఏమవుతుంది కొన్ని రోజుల్లో అది ఎండిపోతుంది, దానికి జీవం అంటూ ఏమి ఉండదు. సో మన పరిస్థితి కూడా అలానే ఉంటుంది అన్నమాట. సో మనం శ్రీకృష్ణ భగవానుడు ఇవి మనం అర్థం చేసుకోండి, ఎలాగే ఈ చెట్టు సారూప్యత ఎంత బాగా ఏంటి అర్థం చేసుకోవచ్చు, మనం చాలా ప్రతి దైనందిక జీవితంలో చూసేదే కదా. సో తర్వాత ఇంకోటి మనం చూస్తే శ్రీకృష్ణుడితో అర్జునుడు దుర్యోధనుడు ఎలా బిహేవ్ చేశారు. సో మనం చూస్తాం కదా యుద్ధ సమయం ముందు కురుక్షేత్ర యుద్ధం ముందు ఏంటి దుర్యోధనుడు వెళ్తారు ఫస్ట్, అందరికంటే ఫస్ట్ దుర్యోధనుడు వెళ్తారు. కానీ దుర్యోధనుడికి మనకు తెలుసు కదా గర్వమే పొగరు ఎక్కువ కదా, సో కళ్ళ దగ్గర ఎందుకు కూర్చోవడం అని చెప్పేసి తల దగ్గర కూర్చుంటారు. సో తర్వాత అర్జునుడు వెళ్తారు, ఆ టైంలో శ్రీకృష్ణుడు నిద్రపోతున్నారు, సో లేపటం ఎందుకు అని చెప్పేసి అక్కడ పక్కన కూర్చుంటారు అనమాట తల దగ్గర. సో తర్వాత అర్జునుడు, సో అర్జునుడు కళ్ళ దగ్గర కూర్చుంటారు ఎందుకు ఏంటి. సో ఎప్పుడైతే మనం ఆబ్వియస్గా ఎవరైతే నిద్ర లేస్తారో మనం ఎట్లా చూస్తాము, డైరెక్ట్ ఇట్లానే ఫేస్ చేస్తాం కదా. సో శ్రీకృష్ణ నిద్ర లేచినప్పుడు అర్జునుడు కనిపించారు. సో అప్పుడు అర్జునుడు అడుగుతారు అనమాట, అర్జున నీకేం కావాలి అంటే దుర్యోధనుడు అంటారు అదేంటి నేను ఫస్ట్ వచ్చాను అంటారు అనమాట, నువ్వు ఫస్ట్ వచ్చినా కానీ ఫస్ట్ నేను చూసింది అర్జునుడు కదా అని. సో ఆ టైంలో ఏంటంటే శ్రీకృష్ణుడు వాళ్ళకి ఏం చెప్తారు అంటే దాని ముందు శ్రీకృష్ణ నేను యుద్ధం అంటూ చేయను, నేను ఏ అస్త్రాలు పట్టుకోను, అస్త్ర శస్త్రాలు ఏది నేను పట్టుకోను, నేను ఒక్కడిని మాత్రమే వస్తానని శ్రీకృష్ణ భగవానుడు. సో
అది అర్జునుడికి తెలుసు. కానీ అయినప్పటికీ అర్జునుడు శ్రీకృష్ణ నువ్వు వస్తే నాకు చాలు, నాకు ఏమీ అవసరం లేదు అని చెప్తారనమాట. సో అదే దుర్యోధనుడు అనుకుంటారు, అమ్మయ్యా ఏంటి అర్జునుడు ఎంత తెలివి తక్కువ వాడు అనుకుంటున్నానా, ఏంటి ఇంత తెలివి తక్కువ వాడని ఎంత ఎప్పుడు అనుకోలేదు, ఏంటి శ్రీకృష్ణుడు అసలు అస్త్రాలు శస్త్రాలు కానీ ఏం పట్టుకోనని చెప్పాడు, కానీ శ్రీకృష్ణుడినే కోరుకున్నాడు, ఎందుకు ఆ సెంటిమెంట్ అని. సో ఇంకొక సైడు ఎవరు ఉంటారు అంటే అదే అర్జున్ శ్రీకృష్ణ చెప్తారంటే ఇంకొక సైడ్ నారాయణ సేన అంటే శ్రీకృష్ణ యొక్క సేన అనమాట, ఆర్మీ. సో దుర్యోధనుడు అంటారు నాకు ఏమీ లేదు కదా మిగిలింది, సో నారాయణ సేన ఉంది కదా, సో నారాయణ సేన తీసుకున్నాను అన్ని బయటకు అట్లా చెప్తారు, కానీ లోపల మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది. సో మనం చూడండి ఈ ఎగ్జాంపుల్, ఒక సైడు శ్రీకృష్ణుడు అక్కడే అది శస్త్రాలు అస్త్రాలు ఏమి పట్టుకోకుండా, ఇంకొక సైడు అంతమంది నారాయణ సేన, కానీ మనకి ఫైనల్ తెలుసు కదా రిజల్ట్ ఏంటి, ఆబ్వియస్ గా అర్జునుడు పాండవులు గెలిచారు యుద్ధంలో, అంతమంది యుద్ధంలో. మామూలుగా ఓవరాల్ గా చూసినా గానీ 15 అక్షోహిణులు దుర్యోధనుడి సైడ్ ఉంటే ఆర్మీ, 11 అక్షోహిణులు మాత్రమే పాండవుల సైడ్ ఉన్నారు. ఆ విధంగా చూసినా గానీ దుర్యోధనుడు గెలవాలి. అంటే ఇప్పుడు మెటీరియల్ క్యాలిక్యులేషన్స్ చేస్తే దుర్యోధనుడి సైడ్ అంటే మామూలుగా ఇట్లా చూసినా గానీ ఏంటి వీళ్ళు భీష్మ కర్ణ పెద్ద పెద్ద ఏంటి పితామహుడు ఆ యుద్ధంలో ఆరిపోయిన వాళ్ళందరూ దుర్యోధనుడి సైడే ఉన్నారు, కానీ ఏంటి ఓన్లీ అర్జున్ సైడ్ ఎవరు ఉన్నారు, పాండవులు తర్వాత దుష్టదేముడు తర్వాత అందుకంటే మెయిన్ శ్రీకృష్ణ అనమాట. సో వీళ్ళ మెటీరియల్ క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందంటే దుర్యోధనుడు స్టార్టింగ్ భగవద్గీతలు స్టార్టింగ్ లో కూడా వాళ్ళు అటు సైడ్ వాళ్ళు ఉన్నారు, ఏంటి భీష్మ ఉన్నాడు భీముడు ఉన్నాడు, సో భీముడు కంటే ఇక్కడ ఎక్కువ భీష్మ, సో వీళ్ళందరూ పెద్ద పితామహులు, సో అట్లా క్యాలిక్యులేషన్ చేశారు కానీ శ్రీకృష్ణ గురించి అసలు పట్టించుకోలేదు అనమాట. సో అవి మన మెటీరియల్ క్యాలిక్యులేషన్స్. అంటే మనం ఏంటంటే విలువకి టైం అంటే విలువకి వాల్యూ ఇవ్వట్లేదు కానీ వాల్యుబుల్స్ కి ఇస్తున్నాము, అంటే వాల్యూకి ఇవ్వట్లేదు వాల్యుబుల్స్ అంటే మంచిగా ఉండటం ఇలాంటి విలువలు కిందకు వస్తాయి. ఇంకోటి ఆ వాల్యుబుల్స్ అంటే ఈ భౌతిక ఏంటి బంగారం లేకపోతే డబ్బు ఇలాంటివన్నీ వాల్యుబుల్స్ అనమాట. సో మనము అంత లోభిగా అంత ఏంటి గ్రీడీగా మనం ఉండకూడదు అనమాట. అర్జున్ లాగా తెలివిగా ఉండి మనం ఏది ఉన్నా లేకపోయినా శ్రీకృష్ణ సైడే ఉన్నామంటే మనం ఎప్పుడు ఏంటి ఆనందం ఉంటుంది. ఆనందం మనకు కావాల్సింది, మనం ప్రతిదీ చేసేది ఆనందం కోసమే కదా. సో ఆనందం ఉంటే ఇంకా మనకేం కావాలి, అదే అన్నిటికీ అంటే సర్వోత్తమమైంది. సో ఈరోజు మనం ఏంటి మనం ఏంటి చెప్పుకున్నాము భగవద్గీతలో ఒకటి ఏంటి ఈశ్వర ఒక అంశము. సో ఈశ్వరుడు ఈ ప్రతి దాని వెనక ప్రతి భౌతిక వస్తువు వెనకే ఎవరు ఉన్నారు అంటే మొబైల్ ఫోన్ కానీ లేకపోతే టీవీ ఇలాంటివన్నీ ఎట్లా ఉంటున్నారో ఈ ప్రపంచం వెనక కూడా ఏంటి చాలా మహోన్నతమైన మేధస్సు కలిగిన వ్యక్తి ఉన్నారు. సో బ్రహ్మ చెప్పడం తర్వాత శ్రీమద్ భాగవతంలో చెప్పడం ఎవరు వాళ్ళని, సో తర్వాత శ్రీకృష్ణ భగవానుడే మనకి చెప్పారు ఏంటి శ్రీ అన్ని శ్రీకృష్ణ పైన ఈ సర్వ బ్రహ్మాండాలు అన్ని శ్రీకృష్ణ పైన ఆధారపడి ఉంటాయని. సో తర్వాత భగవంతుడు ఒక్కొక్కరు ఒక విధంగా చూస్తారు, బ్రహ్మవాదులు బ్రహ్మని బ్రహ్మ అదే ఎండింగ్ పాయింట్ అనుకుంటారు. సో తర్వాత పరమాత్మవాదులు లేకపోతే యోగి వీళ్ళందరూ పరమాత్మ పైన ఏంటి ధ్యానం చేసి అక్కడికి వెళ్ళాలనుకుంటారు. అన్నిటికంటే హైయెస్ట్ స్టేజ్ థర్డ్ స్టేజ్ ఫైనల్ స్టేజ్ శ్రీకృష్ణ భగవానుడు. సో శ్రీకృష్ణ మనం చెప్పుకున్నాం కదా ఎగ్జాంపుల్ సన్ రేస్ సన్ ప్లానెట్ తర్వాత ఏంటి సన్ ని రూల్ చేసే ఆ ప్లానెట్ రూల్ చేసే వివస్వాన్ సూర్య భగవానుడు. సో మనం అంతా చెప్పుకున్నాము. తర్వాత ఇంకా ఏంటి అసలు భగవంతుడు అంటే ఎవరు ఏంటి షడైష్ అంటే బ్రహ్మ గురించి చెప్పుకున్నాము, పరమాత్మ గురించి చెప్పుకున్నాము, బ్రహ్మంతుడు ఏంటి భగవానుడు అంటే షడ్వైశ్వర్యాలు కలిగిన వాళ్ళు అని చెప్పుకున్నాము. సో తర్వాత ఇంకా సో తర్వాత భగవంతుడు ఎలా అవతరిస్తారు, ఎలా ఏంటి ఎందుకు అవతరిస్తారు ఎలా అవతరిస్తారు మనం చెప్పుకున్నాము మామూలుగా అవతారాలు. ఇంకోటి ఆచార్యులు ఇట్లా కూడా, తర్వాత శాస్త్రాలు. సో తర్వాత మన బాధ్యతలు ఏమిటి, తర్వాత మనం ఎగ్జాంపుల్ చివరిలో చెప్పుకున్నాం కదా మనం ఎలాగా చెట్టుకి కనెక్ట్ అయి ఉండాలి, ఆ చెట్టు బ్రాంచెస్ కి మనం కనెక్ట్ అయి ఉండాలి. మనము డైరెక్ట్ గా ఇప్పుడు మనం కాండానికి మనం కనెక్ట్ అవ్వలేము కదా, కృష్ణకి డైరెక్ట్ గా మనం కనెక్ట్ అవ్వలేము. ఎప్పుడన్నా మనం చూసాము ఏదైనా ఆకులు డైరెక్ట్ గా కాండానికి కనెక్ట్ అవ్వడము, సో ఆకులు ఎప్పుడు బ్రాంచెస్ కి కనెక్ట్ అవుతాయి, శాఖలకి కనెక్ట్ అయి ఉంటాయి అనమాట.
సో అట్లానే మనము ఆచార్యులు చెప్పింది, శాస్త్రాలు చెప్పింది, శాస్త్రాల ప్రకారం నడుచుకోవటము, ఆచార్యులు చెప్పింది విని ఫాలో అవటము, సో ఇవన్నీ చేస్తే మనం ఎప్పుడు ఆనందంగా మన ఏంటి మన జీవిత గమ్యం చేరుకుంటాము. లేకపోతే మన ఎండిన ఆకులాగా మళ్ళా సంసార చక్రం, జన్మ మృత్యు జరా వ్యాధి ఈ నాలుగిట్లో సంసార చక్రంలో ఏంటి తిరుగుతూనే ఉంటాము. దాన్ని చెప్పుడు బయటకు రాలేము. నిన్న ఒకరు అడిగారు మోక్షం అంటే ఏంటి అని. మోక్షం అంటే ఈ నాలుగింటి నుంచి బయటకు రావటం. ఎలా బయటకు వస్తాము అంటే దీని నుంచి బయటకు వెళ్ళాలి, అంటే ఈ బ్రహ్మాండం నుంచి బయటకు వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తాము? గోళక బృందావనానికి. సో అప్పుడే మనము ఏంటి మన జీవిత గమ్యాన్ని చేరుకున్నట్టు. సో తర్వాత మనం రేపు డిస్కస్ చేస్తాము ఆనందము కోసం తాపత్రయం. మనం ప్రతిదీ దేనికోసం చేస్తాము? ఆనందం కోసమే కదా. సో ప్రతి అంటే దేంట్లో ఆనందం వస్తుంది, దేంట్లో మనం రావట్లేదు, ఎక్కడ ప్రాబ్లం ఉంది మన ఏంటి మన ప్రయత్నాలలో, మనం ఎక్కడ వెతుకుతున్నాము, సో అవన్నీ రేపు మనం డిస్కస్ చేస్తాము. తర్వాత రేపు చివరిలో కొంచెము కర్మ గురించి టచ్ చేస్తాము. ఎల్లుండి మాత్రం కర్మ గురించి ఎక్కువ డిస్కస్ చేస్తాం అన్నమాట. సో మన మంచైనా చెడైనా మనం దేని నాటితే ఆ ప్రతిఫలం వస్తుంది. సో అది కర్మలో డిస్కస్ చేస్తాము. సో చివరిది క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. సో ఎవరికైనా క్వశ్చన్స్ అట్లాగా ఏమైనా ఉన్నాయా మీరు అడ్మిట్ చేసి అడగచ్చు, లేకపోతే చాట్ బాక్స్లో కూడా టైప్ చేయొచ్చు. ఎవరైనా అడ్మిట్ చేసి ఏమైనా క్వశ్చన్స్ అట్లా ఏమైనా ఉన్నాయా? నాలుగు కుమారులు అంటే బ్రహ్మకి నలుగురు కుమారులు కదా, సో వాళ్ళు అన్నమాట. సో వాళ్ళ నుంచి వచ్చే సంప్రదాయము కుమార సంప్రదాయము. సో ఫస్ట్లో బ్రహ్మకి అంటే భూ ప్రపంచాన్ని క్రియేట్ చేయడానికి అంటే జీవుల్ని జనాల్ని సృష్టించడానికి అని చెప్పేసి కుమారులు పుడతారు, అంటే కుమారుల్ని సృష్టించుకుంటాడు. సో తర్వాత వాళ్ళు చెప్తారు నాకు ఏంటి సంసార చక్రంలో మేము మాకు బంధించడం ఇష్టం లేదు, మేము మ్యారేజ్ చేసుకోము ఏం చేసుకోమని చెప్పేసి వాళ్ళు ఉండిపోతారు అనమాట. సో వాళ్ళ దగ్గర నుంచి వచ్చే జ్ఞానాన్ని మనం కుమార సంప్రదాయం ఉంటాము. నింబార్క ఆచార్య ప్రామినెంట్ ఆచార్య అక్కడ. సో ఆయన కూడా సౌత్స్లోనే పుట్టారు, కాకపోతే ఏంటి శ్రీకృష్ణ భగవాన్ జన్మస్థలమైన వృందావన్ మథుర, సో అక్కడికి వెళ్ళేసి బాగా ప్రీచ్ చేశారు. సుబ్రహ్మణ్యం గారు అర్థమైందండి? అర్థమైంది ప్రభుజీ. ఓకే ఓకే. పుష్ప గారు అడుగుతున్నారు విష్ణుమూర్తి ఈస్ ద సుప్రీం గాడ్ ఆర్ కృష్ణ ఈస్ సుప్రీమ్. సో ఇక్కడ మనం అదేంటి శ్లోకస్ లో మనం చెప్పుకున్నాం కదా, సో ఇక్కడ బ్రహ్మాని చెప్తున్నారు కదా ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ, అలానే శ్రీమద్ భాగవతంలో ఉంటుంది కదా ఏంటి అన్ని అవతారాల్లో కృష్ణస్తు భగవాన్ స్వయం. సో కానీ విష్ణుమూర్తికి కానీ కృష్ణ కానీ పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, కొన్ని ఎక్కువ కొన్ని క్వాలిటీస్ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. ఒకవేళ చెప్పాలంటే కృష్ణ ఈ సుప్రీం, కానీ ఇవన్నీ తర్వాత ఫ్యూచర్లో మనం తెలుసుకుంటాము అడ్వాన్స్డ్ కోర్స్కి వెళ్ళినప్పుడు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటి విష్ణుమూర్తికి వచ్చేసరికి మనం ఎప్పుడు ఇట్లాగా భక్తులతో ఏంటి వైరాగ్యము అంతా ఉండదు అనమాట. సో భగవానుడికి డెఫినేషన్ మనం చెప్పినాం కదా అష్టైశ్వర్యాలని, సారీ షడైశ్వర్యాలని. సో అందులో మిగతా అన్ని ఉంటాయి కానీ శక్తి కానీ కీర్తి ప్రతిష్టలు కానీ విష్ణుమూర్తి కూడా చాలా అందంగా ఉంటారు, కానీ వైరాగ్యం వచ్చేసరికి మిస్ అవుతుంది. సో ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి మిస్ అవుతుంది, కానీ కృష్ణలో మాత్రమే ఇవన్నీ ఉంటాయి. అవి ఒకటి ప్లస్ ప్రతి ఒక్కరికి అంటే కృష్ణుడికి మొత్తము 64 లీలలు అట్లా ఉంటాయి, 64 గుణాలు. సో వాటిల్లో 4 గుణాలు మాత్రం విష్ణువుకు ఉండవు, అవన్నీ 64 కృష్ణకే ఉంటాయి. సో కృష్ణకి విష్ణువుకి ఏంటి వాళ్ళిద్దరు చెప్పాలంటే కృష్ణ సుప్రీము, కానీ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఎవరిని పూజించినా కానీ ఇక్కడ ఆల్మోస్ట్ రిజల్ట్ ఒకటే ఉంటుంది, కానీ డీప్గా వెళ్ళినప్పుడు మనకు తెలుస్తుంది. శ్రీ భారత ప్రభు మీరు ఏమైనా చెప్తారా ఇక్కడ?
చాలా ముఖ్యంగా మళ్ళీ రెండో అధ్యాయం కూడా చాలా బాగా వివరించారు. ఈశ్వరుడు అనే అంశం మీద చాలా వివరాలు మా అందరికీ తెలియజేశారు. ధన్యవాదములు. అదే ఒక విషయం నేను నేర్చుకున్నది ఏంటి అంటే, ప్రభుపాదుల వారు పుస్తకాల్లో విష్ణుమూర్తి కృష్ణుడికి చాలా చాలా సున్నితమైన తేడా ఉన్నది. అదేంటంటే, కృష్ణుడు మామూలుగా ఒక హైకోర్టు జడ్జో, ఒక లేకపోతే ఒక ప్రైమ్ మినిస్టరో, ప్రెసిడెంటో, పెద్ద దేశానికి ప్రెసిడెంట్, అధిపతి ఉంటే అతను ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎలా వెళ్తాడు? సూట్ బూట్ వేసుకొని, నీట్గా షర్ట్ తలదూకొని, ఒక హుందాతనంతో లేకపోతే ఒక మర్యాదతో, ఒక గౌరవప్రదంగా ఆఫీస్కి వెళ్ళి అందరితో సంభాషించి ఇంటికి తిరిగి వస్తాడు. అదే ఇంటికి వచ్చిన తర్వాత అదే విష్ణు, అదే ఆఫీసరు మామూలు ఇంట్లో ఉన్న బట్టలతో చిన్న పిల్లలతో ఆడుకుంటూ సరదాగా, అలా భార్య బిడ్డలతో సరదాగా ఉంటాడు. అదే తేడా విష్ణుమూర్తికి కృష్ణుడికి. ఇక్కడ బ్రేక్అవుట్ రూమ్ మెసేజ్ వచ్చింది, మళ్ళీ మనం ఒకసారి కలుద్దాం. అందరూ ఒకవేళ బ్రేక్అవుట్ రూమ్ నుంచి వెళ్ళిపోయినా కూడా మళ్ళీ తిరిగి రండి. హరే కృష్ణ. అంతే ప్రభుజీ, మీరు చెప్పండి. ప్రభు గారు చెప్పారు కదా చాలా హుందాతనంలో అట్లాగా ఉంటారని. సో విష్ణుమూర్తి ఏంటి, కృష్ణతోడైతే మనం ఏ ఎట్లాగైతే రెసిప్రికేట్ అవ్వచ్చు, ఒక ఫ్యామిలీ లాగా చూసుకోవచ్చు, కానీ విష్ణుమూర్తిని చాలా ఐశ్వర్యం తోటి అట్లాగా చాలా రెస్పెక్ట్ తోటి వర్షిప్ చేయాలి. No, I think we'll continue here, Prabhu. We'll continue here. Few question answers. Yeah, sorry, I didn't realize it. That you still, it is going on other breakout rooms. I closed it. Okay, no problem. We'll continue here, Prabhuji. If others are okay. Yeah. Please continue. Venkatramana Prabhuji, continue. అదే చెప్పాం కదా, అదే విష్ణుమూర్తి వర్షిప్ ఎలాగా డిఫరెన్స్ ఎలా ఉంటుంది విష్ణుమూర్తికి కృష్ణకి. సో కృష్ణ ఈజ్ సుప్రీం ఫాదర్ అనమాట. సో ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? థాంక్యూ ప్రభుజీ, థాంక్యూ మదర్, చాలా మంచి ప్రశ్న. థాంక్యూ ప్రభుజీ, చాలా బాగుండింది ఈరోజు. థాంక్యూ. మీరందరూ ఉండబట్టే అది అందరూ బాగుంది, లేకపోతే అట్లా ఉండదు కదా. మంచి మంచి ప్రశ్నలు కూడా అడుగుతున్నారు. ఇంకా ఎవరికైనా క్వశ్చన్స్ కానీ, లేకపోతే వాట్సాప్లో కూడా పెట్టచ్చు. నిన్న గూగుల్ ఫామ్ పెట్టడం మర్చిపోయాము, ఈరోజు పెడతాము. అది ఇంకా క్రియేట్ చేయలేదు ఫామ్ మీ డీటెయిల్స్ ఫిల్ చేయడానికి. నమస్తే గురు గారు, దిస్ ఇస్ ఉషా ఫ్రమ్ హైదరాబాద్. చెప్పండి, టెల్ మీ. Yeah, actually, through my friend, I joined this room actually. The thing is, I want to explore in the more in the Krishna Tattva. Okay. I have a small daughter, small kid actually. I want to move her into that Krishna Tattva. Okay. How the is not, this is not the right platform to ask you this question, but the thing is, I won't get any connection and all. My friends forwarded this message to me because I'm interested in this pathway. Yeah, Usha Rani garu, this is the right platform to ask question. Don't think that okay, is right. then yeah, temple for kids also. Like every Sunday like that, we are conducting. No, actually, I stayed in Lingampalli, that is far away from ISKCON temple, is far away from my place. Okay. That is in Secunderabad itself. I know that place only in Hyderabad itself, but my place is Lingampalli, near to Patancheru or something, BHF. Okay. అది ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియట్లేదు. ఒక పాప ఉంది, ఆ పాపకి అలవాటు చేయాలి. సో ఐ వాంట్ టు ఫస్ట్ మై సెల్ఫ్ హ్యాస్ టు బి ఇన్ దట్ పాత్, దెన్ ఓన్లీ షీ విల్ ఫాలో మీ. Yes, yes. సో దాని గురించి నాకు ఒక్క రెండు నిమిషాలు మీరు ఏమన్నా చెప్పగలరా?
One thing is that, like, by attending these things, they will come to know what is Bhagavad Gita, how to read, what is our relation with God. So without knowing, you are comfortable with Telugu, right? Yeah, I'm comfortable with Telugu. Yeah. Okay. So ఇవన్నీ సరళకృతంగా ఈ మన 6 రోజుల కోర్సు నేర్చుకున్న తర్వాత మనకు తెలుస్తుంది ఏంటి, మనం ఎవరము, మనకి రిలేషన్ ఏంటి, తర్వాత నేచర్ తో మనకి రిలేషన్ ఏంటి, తర్వాత వేరే జీవాలతో కానీ లేకపోతే కాలము ఎలాగా డిసైడ్ చేస్తుంది, కర్మ ఎలాగా వర్క్ మన పైన ఏంటి పనిచేస్తుంది. సో ఇవన్నీ మనం తెలుసుకుంటాం అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. తెలుసుకున్న తర్వాత ఏమవుతుందంటే మనకి ప్రతిదీ ఏమైనా చేయాలి అంటే మనం ఎందుకు వర్షిప్ చేయాలి, లేకపోతే మనకి దేవుణ్ణి ఎందుకు పూజించాలి, ఇలాంటివన్నీ క్వశ్చన్స్ వస్తాయి కదా. సో ఇప్పుడు ఎప్పుడైతే ఇవి 6 రోజుల కోర్స్ అటెండ్ అయ్యారో తర్వాత 64 డేస్ మళ్ళా అడ్వాన్స్డ్ కోర్స్ వస్తుంది. సో దాంట్లో కూడా అటెండ్ అవ్వండి, మీకు ఏంటి తెలుస్తుంది, ఇంకా డీటెయిల్ గా ఉంటుంది అది. ఇది చాలా ఫర్ యూ అండ్ ఫర్ యువర్ కిడ్. సో ఫ్రమ్ అవర్ టెంపుల్ ఇట్ సెల్ఫ్ వీఆర్ కండక్టింగ్ సండేస్ ఫర్ కిడ్స్ క్లాసెస్. సో విల్ గివ్ యూ ద లింక్, సో యూ కెన్ రిజిస్టర్ దేర్ అండ్ యూ కెన్ జాయిన్. ఎవ్రీ సండే ఇట్ విల్ బి దేర్. Like there, what happens is they will be doing some kind of craft work, like coloring or these kind of things. And also they will be teaching the from Shastras, they will teach the slokas, verses, and also these stories, moral stories. Yeah. And those things. So ankode endante painting ivanni cheyadam valla vallu telustundi okay krishna ki ikkada ikkada. So alage em avutundante mana eppudaithe mana time spend chestamo ante suppose మనకి పిల్లలు పుట్టినప్పుడు ఇమీడియట్ గా అంత బంధం ఏమి ఉండకపోవచ్చు, కానీ మనం వాళ్ళని ఎప్పుడు సర్వ్ చేస్తూ ఉంటామో మనకేమవుతుంది వాళ్ళతోటి అటాచ్మెంట్. సో అట్లానే మనము ఏంటి కృష్ణ గురించి నేర్చుకుంటున్నప్పుడు లేదా టైం స్పెండ్ చేసినప్పుడు సో మనకి కృష్ణతో మనకి ఆ అటాచ్మెంట్ పెరుగుతుంది. సో అటాచ్మెంట్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా ఈ కృష్ణతత్వంలోకి వచ్చేస్తారు అనమాట. తర్వాత మీకు టైం ఉంటే అక్కడే ఒక 3 ఇస్కాన్ టెంపుల్స్ ఉన్నాయి హైదరాబాద్ లో, బిట్స్ ఒకటి, తర్వాత సికింద్రాబాద్ ఒకటి, ఇంకోటి కోకట్పల్లిలో భక్తి సెంటర్ ఉంది, అది మీకు లింగంపల్లికి దగ్గరలో ఉంటుంది, మేబీ ఒక 10 కిలోమీటర్ల సెంటర్ ఉంది. సో అక్కడ కూడా సండేస్ అంటే ఇప్పుడు జరుగుతున్నాయో లేదో తెలియదు కరోనా కాబట్టి. సో అట్లా కూడా మీరు అటెండ్ అయితే మీరు అంటే ఇప్పుడు మనం పెద్దవాళ్ళం అంటే పిల్లలు ఎట్లా ఉంటారంటే మన పెద్దవాళ్ళం ఎలా అంటే ఎలా చేస్తున్నామో పిల్లలు అలా ఫాలో అవుతారు, చూసి నేర్చుకుంటారు, మనం చెప్తే వాళ్ళు అంత ఫాలో అవ్వరు కదా. సో మనం కూడా ప్రాక్టీస్ చేస్తే సో వాళ్ళు కూడా ఆటోమేటిక్ గా ప్రాక్టీస్ లోకి వస్తారు. అవి ఆన్లైన్ క్లాసెస్ అని ఒకసారి చెప్పండి, ఇవన్నీ ఆన్లైన్ క్లాసెస్ ఇవన్నీ ఆన్లైన్ క్లాసెస్ అని కూడా చెప్పొచ్చు. అదే ఆన్లైన్ క్లాసెస్, ఎవ్రీ సండే ఆన్లైన్ క్లాసెస్ లైక్ దిస్ ఓన్లీ, ఇట్ విల్ బి ఆల్సో త్రూ జూమ్ సండేస్. సో లైక్ యు విల్ బి ఏబుల్ టు get them connected, get your kids also connected. The timings to Prabhuji, send the timings Prabhuji. 10:30 to 12. There are two batches in morning and evening, so we'll give you the link and you can select it and you can register. My children's kuda ivacha? That is for children's only. Okay. I mean different age groups are there. Up to 6 or 7, then 7 to 12, something like that. I mean there are 3 to 4 groups are there depending on the ages. So we'll post the link in the our Bhagavad-Gita group, mana group lo post chestamo, meer register avochu, adi chaala baaga upayogakaranga untundi. Okay. Bhagavad Prabhu garu meer cheptara? అదే ప్రభుజీ, అది జస్ట్ ఆన్లైన్ అని ఒకసారి ఎంఫసైజ్ చేయమని చెప్పాను. మార్నింగ్ 10:30 to 12 ఒక బ్యాచ్, ఈవినింగ్ 4 to 5:30. అది భాగవత్ ప్రభు వాళ్ళ వైఫ్ కూడా దాంట్లో టీచ్ చేస్తారు. అదే ఇది మొదటి 4 సెషన్స్ నేను టీచ్ చేస్తాను, నేను చెప్తాను బోధి, తర్వాత చివరి 2 ప్రకృతి మరియు కాలము ప్రభు వాళ్ళ భార్య గారు చెప్తారు అందరికి. వాళ్ళు చాలా అడ్వాన్స్డ్, చాలా బాగా ఉంటుంది, వాళ్ళు చాలా పేషెన్స్ కూడా. సో అది కిడ్స్ క్లాస్ జాయిన్ అయితే చాలా బాగుంటుంది. ఓకే, థాంక్యూ. ఓకే, థాంక్యూ. ఇంకా ఏమన్నా క్వశ్చన్స్ కానీ?
అందరికి చాలా ఓకే, మనం ఇంకా క్వశ్చన్స్ ఏం లేవు కాబట్టి మనం ఎండ్ చేద్దాము క్లాస్. ఆల్రెడీ 8:40 అయింది కదా. మన అందరం ఏం చేసే ముందు నిన్నట్లాగానే ఒకసారి వెంకటరమణ ప్రభుకి ధన్యవాదాలు చెప్తూ హరే కృష్ణ మహామంత్రం ఆయన కొరకు ఒకసారి చెప్పిందాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అందరికి చాలా ధన్యవాదములు. చాలా ఆ టైమ్ బాగా స్పెండ్ చేశారు. ఆ టైంని వేస్ట్ అవ్వకుండా మేము కరెక్ట్ గా అట్లానే కిడ్స్ కూడా మీరు జాయిన్ చేయొచ్చు. వాళ్ళకి మేము పోస్ట్ చేస్తాము ఈ రోజు కానీ రేపు కానీ. సో మీరు జాయిన్ చేస్తే వాళ్ళకి యూస్ గా ఉంటుంది. అందరికి ఒకసారి ధన్యవాదాలు అందరికి. రేపు క్లాస్ మనం చెప్పుకున్నాం కదా, ఏంటి మనం దేనికోసం, ఆనందం కోసం ఏంటి, ఎక్కడ తాపత్రయము, తర్వాత అట్లానే రేపు కొంచెము కర్మ గురించి కూడా టచ్ చేస్తాము చివరిలో కొంచెము. ఆ తర్వాత 4వ సెషన్లో కర్మ గురించి ఎక్కువ డిస్కస్ చేస్తాము. సో రేపు కూడా ఖచ్చితంగా ప్రతిరోజు అటెండ్ అవ్వండి. అప్పుడే మనకి ఆ భౌతికత, ఈ మన ఆధ్యాత్మిక శాస్త్రాలు, పవిత్రమైన గ్రంథాల గురించి, వాటిలో ఏమేమి ఉన్నాయి, మనం ఎలాగా ఇంప్లిమెంట్ చేయొచ్చు అని మనకి తెలుస్తుంది. అప్పుడే మనకి శాస్త్రమైన ఆనందం దొరుకుతుంది. సో రేపు మనం డిస్కస్ చేస్తాము దేనికోసం, ఆనందం కోసం ఏమేమి తాపత్రయము, ఎక్కడ రేపు అందరూ జాయిన్ అవుతారని ఆశిస్తూ ఇంకా సెలవు. అందరికి చాలా ధన్యవాదములు. హరే కృష్ణ.